వన్ సెకండ్. ఎలా అంటే యూట్యూబ్ లో నుంచి వస్తుంది ఆన్లైన్. మినిమైజ్ అట్ల చేసే కన్నా మినిమైజ్ ఇదా. సో ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇవాళంటే లాస్ట్ టూ వీక్స్ ఈవినింగ్ 7 o'clock ఏమి హిందీ ప్రోగ్రామ్ ఉండే ఆ ప్రోగ్రామ్ లో కొంచెం ప్రాబ్లం వచ్చే బికాస్ ఆఫ్ ది వైఫ్ అండ్ ఆల్. సో అల్టిమేట్లీ దానికి మార్నింగ్ సెషన్ ఇది 11 o'clock హిందీ, ఆమెట కన్నడ 2 o'clock, ఆమెట 5 o'clock ఇది తెలుగు లాంగ్వేజ్లో డిఫరెంట్ డిసీజెస్ గురించి డిస్కస్ చేసేదానికి. సో ఈ పద్దు మేము ఇది బ్రెయిన్ స్ట్రోక్, పారలిసిస్, ఆమెట వెరికోస్ వైన్ విషయంలో ఇప్పుడు ఏమీ సొల్యూషన్ లేదు. ఏమైనా బ్రెయిన్ స్ట్రోక్ ఉంటే అయితే, సిమిలర్లీ వెరికోస్ వెయిన్ అయితే, అండ్ అది ఎట్లా ఉంది అని మీకి రెండు చాలా ఉంది టెస్టిమోనియల్, రెండు మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకటి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ, తెలుగులో ఉంది, ఇంగ్లీష్ టైటిల్స్ ఉంది, చూడండి. ఎలాంటే అది కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది, కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే దాని గురించి ఏమి ఎవిడెన్సెస్ ఉంది దాంట్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నా పేరు మీకు తెలుసును, ఎస్ఎం రాజు అని. నేను డాక్టర్ కాదు, ఇన్వెంటర్ హోమ్, అండ్ ఐఎమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ బీహార్ కేడర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్. బేసికలీ ఇది ఇన్వెంట్ అయ్యిండేది టు ట్రీట్ మై ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ సిన్స్ 1981, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఆమిట పోతే పోతే ఇది ఫాదర్కి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే 2008లో, ఆమెట సన్కి బ్లడ్ క్యాన్సర్ వచ్చే 2010లో. సో దాని గురించి చేస్తే ఆమెట ఐ హావ్ ట్రీటెడ్ ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఆనరబుల్ చీఫ్ జస్టిసెస్, జడ్జెస్, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్, ఆమెట హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ వేరియస్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్, వాళ్ళ అంతా వాళ్ళు చెప్పే ఇది పబ్లిక్కు రావాలా అని. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఫండ్ చేసే. నేను ఐ గేవ్ ద ఫార్ములా విత్ ద కండిషన్ దట్ 50% ఆఫ్ ద ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ హ్యాస్ టు గోస్ టు రూరల్ మెరిటోరియస్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. సో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది లాంచింగ్ చేసే. సో ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచింగ్ మీకు చూపిస్తాను, దేర్ ఆఫ్టర్ ఎట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తుంది అని మీకు ఇదవుతుంది. ఎలాంటే రీసెంట్లీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిండారు, మా ఇండియన్ ఆయుర్వేదము ఎంత పవర్ఫుల్ అంటే అది అన్థింకబుల్. ఈ ఆయుర్వేదం ఏమంటే పర్టిక్యులర్ సిమ్టమ్ అడ్రస్ చేసేలేదు, ద హోల్ బాడీ రిజనరేషన్ చేస్తుంది అని. అండ్ రీసెంట్ ఒక స్పీచ్లో ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినారు, మాది ఏం పవర్ ఉంది అది ఎట్లా ఉంది అది ఎఫెక్టివ్లీ అందరికీ చెప్తే ఆటోమేటిక్లీ దాన్ని గురించి అందరూ అక్సెప్ట్ చేస్తారు. ఆమెట మేము అవర్ ఓన్ యూనో సెల్ఫ్ డిపెండెంట్ ఇది అయ్యొచ్చు అని. సో ఇప్పుడు నేను ఎట్లా భారత సర్కార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ దీన్ని ఇది చేసిండారు లాంచింగ్ అది కొంచెం 5 మినిట్స్ చూపిస్తాను సో దెన్ ఆమెట వి కెన్ గో టు దట్ ఇది టెస్టిమోనియల్స్ ఇది చూడండి ఇది మేబీ ఇన్ ద వరల్డ్ టిల్ నౌ ఇట్ల వెబ్సైట్ ఎవరిది లేదు ఇక్కడ మోర్ దాన్ 170 డిసీజెస్ గురించి ట్రీట్మెంట్కి ఇచ్చిన్నాను వన్స్ మీరు అక్కడ పోతే అంత దొరుకుతుంది ఇప్పుడు మేము వి విల్ సీ ది ఆయుష్ ఆనరబుల్ ఆయుష్ మినిస్టర్స్ ఇది ఏమి లాంచింగ్ ఎట్లయిందని ఎలాంటే మెనీ న్యూ పార్టిసిపెంట్ ఉంటారు పేషెంట్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు ఆమెట బిజినెస్ చేసేదానికి డిస్ట్రిబ్యూటర్ లీడర్స్ ఉంటారు ఆయుష్ మంత్రాలయ భారత్ సర్కార్ కే ఇతిహాస్ మే పెహలీ బార్ माननीय केंद्रीय राज्य मंत्री भारत सरकार के श्री श्रीपद यसो नायक ने 11 अक्टूबर 2016 को नई दिल्ली के संविधान क्लब में उत्पादों का शुभारंभ किया रविंद्र बाबू जी रविंद्र पार्लियामेंट डॉक्टर जी सी कटोर जी एडवाइजर आयुर्वेदा श्री एस एन झा साहब जी चीफ जस्टिस राजस्थान శ్రీ శశాంక్ కుమార్ సింగ్ జీ పగరవరి రిటైర్డ్ జస్టిస్ పట్నా హైకోర్ట్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ జీ పగరవరి రిటైర్డ్ జస్టిస్ పట్నా హైకోర్ట్ మిస్టర్ ఆదిత్య పంచోలి జీ ఫిల్మేక్టర్ మిస్సెస్ జరీనా వహాబ్ జీ ఫిల్మేక్టర్ డిగ్నిటరీస్ ఆఫ్ ది డయాస్ my brothers and sisters namaskar to everybody and very warm welcome to launching celebration of the product of malu flora and hospitality private limited this product have been invented by sri sm raju ji an ias officer himself based on the fundamentals of Vedic literature and is a product promoting wellness. It is interesting to know that he was driven for this research to find cure for life-threatening ailment of his father. Main Raju ji ke liye Dinkar ki do pankti kahunga ki manav jab zor lagata hai पत्थर पानी हो जाता है आज उन्होंने ये साबित कर दिया आज ये यहाँ ठीक है परम आदरणीय शिल्पक नायक जी के कर कमलों से इन्होंने इसका लॉन्च किया लेकिन मैं समझता हूँ कि यहाँ डैश पर बैठे लगभग मैं भी एक पेशेंट हूँ और जो राजेंद्र बाबू और जलीना जी जिस रोग से ठहरने के रोग से उसी रोग से मैं भी और नाम नहीं कहूंगा एम्स में डॉक्टर ने वही कहा जो राजेंद्र बाबू के लेकिन आज वही स्थिति है जो पहले दोनों ने कही कभी किसी ने कहा कि तुलसीदास क्यों इतने बड़े देश में उनके पीछे उनकी पत्नी का नाम आता है लेकिन आज इस मेडिकल और जो भी दवा इन्होंने जो भी प्रोडक्ट यहाँ लॉन्च किया है उसके पीछे है इनके पिताजी जिनके कारण ये अपनी भक्ति और श्रद्धा के कारण आज इन्होंने यहाँ पर काम करने का काम किया मैं बहुत कुछ नहीं कहूंगा मैंने नीम की दवा उपयोग में लाया और आज मैं आपके सामने जरीना जी 5 तल्ले तक जा रही हूं मैं भी कोशिश कर रहा हूं 6 तल्ले तक पहुंचे और मेरे एक ग्रामीण वो लड़का
किडनी ट्रांसप्लांट के लिए उसका एक पहले हो चुका, दूसरा वो मुंबई रहता। मैंने कहा कि देखो तुम्हारा हो ही रहा है, एक डॉक्टर तो नहीं है लेकिन सुपर डॉक्टर, उसने दवा बनाई। तुम भगवान पर भरोसा करो और हम पर भरोसा करो, वो दवा तुम लो, कुछ जाने वाला नहीं है। वो कहने पर लिया और आज वो लड़का, अभी वो स्थिति तो नहीं आई है कि उसका ट्रांसप्लांट होगा कि नहीं, लेकिन डे बाय डे वो अच्छा अपने को फील कर रहा है, बहुत अच्छा फील कर रहा है। उसके सारे जो किडनी के अब ये पैरामीटर थे वो सब कंट्रोल हो रहे हैं। तो आज ये पहली बार मैंने देखा कि ये लॉन्च कर रहे हैं पेशेंट के साथ, ये कोई बड़े हस्ती के साथ, अब विभाग के मंत्री हैं वो भी इनके डायरेक्ट इनडायरेक्ट कहीं ना कहीं इनके दवा से प्रभावित रहे हैं, वो बोलेंगे अपनी। एक बहुत सुखद अवसर है और इस सुखद अवसर में मैं फिर कामना करता हूं कि एक ऐसा अधिकारी जिसको सचमुच में इन्होंने कहा, मैं भी उस समय बिहार सरकार में मंत्री था और मैं जिस जिले का प्रभारी मंत्री था, कमाल कर दिया प्लांटेशन। और मैं पीछे कई जगह कहता था कि देखो भाई अधिकारी होते, जिस चीज को मैंने कहा कि आयुष भारत का यूएसपी होगा और वो उस यूएसपी को आगे बढ़ाने में डॉक्टर राजू कह दी क्या हो क्योंकि इन्होंने जिस कॉन्फिडेंस के साथ, आत्मविश्वास के साथ ऐसे पेशेंट को डैस पर जमा किया, कोई हो या ना हो, दो चार पेशेंट तो हो ही गए, राजेंद्र बाबू आदित्य जी इनकी भाई, हम चार पेशेंट तो यहाँ सामने खड़े, इधर भी होंगे। अब तो दवा दे नहीं रहे, एक हफ्ता से मैं मांग रहा हूँ दवा, ये दे ही नहीं रहे, पता नहीं मार्केटिंग का स्ट्रेटजी है क्या है उनका। तो मैं आज के अवसर पर केवल राजू जी को ये कहूं कि खुद ही को कर बुलंद इतना, हर तकदीर से पहले खुदा खुद से पूछे, बंदे बता तेरी वजह क्या है। बंदे बहुत बहुत ఇప్పుడు ఒకటి ఇది ఏమి టెస్టిమోనియల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ మదర్ 80 ఇయర్స్ ఓల్డ్ ఎట్లా బ్రెయిన్ స్ట్రోక్ నుంచి క్యూర్ అయ్యింది అని మీరు చూస్తే బాగుంటుంది. ఫ్రెండ్స్, నా పేరు పరమేశ్వర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మిరకిల్ డ్రింక్స్, నిజంగా మిరకిల్ డ్రింక్స్, ఎందుకంటే నా సొంత అనుభవం చెప్తున్నాను. జూలై 27th మా మదర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేయి పడిపోవడం వలన హాస్పిటల్లో జాయిన్ చేస్తే బ్రతకడం కూడా కష్టమని చెప్పారు డాక్టర్లు. సరే అని చెప్పేసి ఏదైనా పర్వాలేదు ట్రీట్మెంట్ అయితే చేయండి అని జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక వారం రోజులకి సుమారు
ఐదో తారీఖు ఆగస్టు లేదా ఆరో తారీఖు ఒక మిత్రుడి ద్వారా నాకు ఈ మిరకిల్ రింగ్స్ గురించి నేను రిటర్న్ జరిగింది. అతను అరవింద్ గౌడ అని చెప్పేసి నా ఫ్రెండ్ హైదరాబాదే. తను పిలవటం వల్ల నేను గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారి ఆశ్రమానికి వెళ్ళటం జరిగింది. అక్కడ నాకు ఈ మిరకిల్ రింగ్స్ తయారు చేసినటువంటి ఎస్ఎం రాజు సార్, ఐఏఎస్ ఆఫీసర్, ప్రజెంట్ బీహార్ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలవటం జరిగింది. వారికి నా సమస్యను చెప్పడంతో ఇది మా అమ్మ పరిస్థితి, 80 సంవత్సరాల పైన ఉంది, బ్రతకడం కూడా కష్టమని చెప్తున్నారు డాక్టర్లు. ఏంటి సార్ నా పరిస్థితి అని అడిగితే, ప్రయత్నం చేయమ్మా, ఇప్పటివరకు మంచి రిజల్ట్ ఉంది, నేను నాకు ఆ డ్రింక్స్ ఇవ్వటం జరిగింది. అది తీసుకుని వెళ్ళి డాక్టర్లోకి వెళ్ళకుండా 3 రోజులు వాడటం జరిగింది. ఆఫ్టర్ 3 డేస్ డాక్టర్లు కాలు చేయి ఎప్పుడు వస్తుందో మేము చెప్పలేము, కానీ మీ అమ్మ అయితే మీ అమ్మ అయితే ఖచ్చితంగా బ్రతుకుతుంది, దానికి మాది గ్యారంటీ అని చెప్పి డిశ్చార్జ్ చేసి పంపించడం జరిగింది. వన్ ఇయర్ వరకు మందులు వాడాల్సి వస్తుందని చెప్పారు, కానీ నేను వాడిన 3 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి మా మదర్ వారం రోజులలో ఎవరైనా సపోర్ట్ ఇస్తే తనంతట తానుగా నడవడం స్టార్ట్ అయింది. కూర్చుంటారు రాదు మీతో using after 1 week. ఫిఫ్టీన్ డేస్ తర్వాత తనకు తానుగా ఈ రోజు నడుస్తుంది. కాబట్టి మిరకిల్ డ్రింక్స్ చాలా అద్భుతం, అమోఘం అని చెప్పచ్చు. ఈ మిరకిల్ డ్రింక్స్ వాడటం వల్ల మా మదర్ సేవ్ అయింది. కాబట్టి నా యొక్క అనుభవాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. జై మిరకిల్ డ్రింక్స్. ఏం కాదు అదే కూర్చోవాలి. గుడ్. సో అది ఇప్పుడు
కాన్ఫిడెన్స్ వచ్చేదానికి ఇదంతా మీకి డిస్ప్లే చేసింది. ఇది ఎలాంటి కాన్ఫిడెన్స్ వస్తే ఆటోమేటిక్లీ ద ఎఫికసీ ఆఫ్ ద ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. కాన్ఫిడెన్స్ లేకపోతే ఇదేమో అవుతుందా దీంట్లో లేదా ఇది అవుతుంది. సో ఇప్పుడు వి విల్ గో ఇన్ డీటెయిల్స్ ఏమి ఎట్లా అని. ఇది పవర్ ఆఫ్ ఆయుర్వేదం. ఇది అంటే ఇది ఏమి మ్యాజిక్ కాదు, ఇది ఏమీ కాదు, ఇట్స్ అ సైన్స్. మేబీ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ టు బ్లెండ్ అలోపతిక్ సైన్స్ విత్ ఆయుర్వేద. అంటే ఆయుర్వేద అలోపతిక్ ప్రిన్సిపల్స్ ఏముంది, ఏ ప్రిన్సిపల్లో దీన్ని ఇది చేసింది. ఇక్కడ ఏమీ ఇది లేదు, వాత పిత కఫ ఏమీ లేదు. సో స్ట్రైట్ అలోపతిక్ సైన్స్ లో ఏం చెప్తారు అదే, అక్కడ ఏం డైట్ ఉంది అదే. సో బేసికలీ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ బేసిస్ నేను తీసుకుంటాను. సో బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటే మాది బ్లడ్ పని ఏమి, మీకు అది ఇది అండర్స్టాండ్ అయితే ఎంటైర్ బాడీ అండర్స్టాండ్ వెరీ సింపుల్ వే అవుతుంది మీకు. బ్లడ్ ఏమంటే ఇట్స్ ఎ క్యారియర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ సోర్స్ టు సెల్. ఆమెట ఆఫ్టర్ మెటబాలిక్ యాక్టివిటీ ఏమి అక్కడి నుంచి ఇది వస్తుంది టాక్సిన్స్, ఆమెట కార్బన్ డైఆక్సైడ్ దాన్ని అగైన్ వాపస్ తీసుకొచ్చి హార్ట్లో తీసుకొచ్చేదానికి రైట్ సైడ్, అండ్ ప్లస్ దిస్ టాక్సిన్ కిడ్నీలో తీసుకుపోయడానికి ఇది బ్లడ్ పనిచేస్తుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ గుడ్ బ్లడ్ అంటే ఆక్సిజనేటెడ్ విత్ న్యూట్రియంట్స్ పోదానికి ఆర్టరీస్ లో పోతుంది. ఆమెట ఇది ఇంప్యూర్ బ్లడ్ అంటే టాక్సిన్స్ కార్బన్ డైఆక్సైడ్ అది వెయిన్స్ లో వాపస్ వస్తుంది. ఇది ఏమి వాపస్ వస్తుంది వెయిన్స్, దాంట్లో వాల్వ్స్ ఉంటుంది, అది వీక్ అయితే అప్పుడు వెరికోస్ వెయిన్ చెప్తారు, అది బ్యాక్వర్డ్ బ్లడ్ ఫ్లో అయ్యలేదు అక్కడే కలెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్లీ ఇన్ఫ్లమేషన్ వచ్చి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆర్టరీస్ ఏమైనా అయితే ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఉంది. ఏమి ఒకటి ఇది బైపాస్ సర్జరీ లేకపోతే ఎంజియోప్లాస్టీ ఉంది. వెరస్ వెయిన్స్ లో ఏమైనా అది వాల్వ్స్ పని ఇదైతే ఏమి సొల్యూషన్ లేదు. లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు, బ్లడ్ రిమూవ్ చేస్తారు, అగైన్ అది క్లాట్ అవుతుంది. ఆమెట దట్ పేషెంట్ హ్యాస్ టు వియర్ సాక్స్ లైఫ్ టైమ్. సో అది ఇట్స్ ఎ పిటిబుల్ కండిషన్. సో పవర్ ఆఫ్ ఆయుర్వేద ఎట్లయింటే అది వితిన్ 15 డేస్ ఇది ఇదవుతుంది. సో నేను అది ఒక ఇది చూపిస్తాను, కన్నడంలో ఉంది, బ్రీఫింగ్ ఇంగ్లీష్లో ఉంది, మీరు అది చూస్తే దెన్ వీ విల్ గో టు ది దీనికి కంటిన్యూ మేము చేయొచ్చు. ఏ కైసా ఏ జన నై రహేగా ఎస్కే పని అయితే లేదు. ఓకే మిరకల్ డ్రింక్స్ వెరికోస్ వైన్ తమ్ మిశ్రో
ಸರ್, ನನ್ನ ಹೆಸರು ಟಿ ಆರ್ ಅರುಣ್ ಅಂತ. ನಮ್ದು ಮುಂಡ್ರೆಡ್ಡಿ ಪಾಳ್ಯದಲ್ಲಿ ಚಿಲ್ಲರೆ ಅಂಗಡಿ ಇದೆ. 10 ವರ್ಷದಿಂದ ನಾನು ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡೇ ವ್ಯಾಪಾರ ಮಾಡ್ಬೇಕು, ಕುಂತ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಟೈಮ್ ಸಿಗಲ್ಲ. ನಿಂತ್ಕೊಂಡು ಕಾಲೆಲ್ಲ ನನ್ಗೆ ತುಂಬಾ ನೋವು, ನರ್ವ್ಸ್ ಎಲ್ಲ ಊದ್ ಬಿಟ್ಟಿತ್ತು. ಮತ್ತೆ ತುಂಬಾ ನೋತಾ ಇತ್ತು, ನೈಟ್ ಹೊತ್ತು ನಿದ್ದೆ ಬರ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ. ಮತ್ತೆ ನಾನು ಜೈನ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ ಹೆಸರು ಗೊತ್ತಿಲ್ಲ, ಅಲ್ಲಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೆ. ಅಲ್ಲಿ ವೆಂಕಟೇಶ್ ಅಂತ ಡಾಕ್ಟರ್ ಹೆಸರು, ವೆಂಕಟೇಶ್ ಅಂತ, ಅವರು ನನ್ಗೆಲ್ಲ ಚೆಕಪ್ ಮಾಡಿ ಆಪರೇಷನ್ ಮಾಡ್ಬೇಕಪ್ಪ, ನಿಂಗೆ ನರ್ವ್ಸ್ ಎರಿಕೋಸಸ್ ಕಾಯಿಲೆ ಬಂದ್ಬಿಟ್ಟಿದೆ, ನಿಂಗೆ ಆಪರೇಷನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರು. ಆ ಟೈಮಲ್ಲಿ ನನ್ನ ಭಯ ಆಯ್ತು, ಆಪರೇಷನ್ ಅಂದ್ರೆ ಹೆಂಗಪ್ಪ ಅಂತ. ಅದು ಆಪರೇಷನ್ ಸಕ್ಸಸ್ ಆಗ್ಬೋದು, ಆಗ್ದಿರೇ ಇರ್ಬೋದು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ರು ಡಾಕ್ಟ್ರು. ಆವಾಗ ನಾನು ಮಾಮೂಲಿ ಸ್ಯಾಕ್ಸ್ ಹಾಕೋಬೇಕು ಹಿಂಗೆ ಹಿಂಗೆ ಅಂತ ಹೇಳಿದ್ರು, ಸ್ಯಾಕ್ಸ್ ಎಲ್ಲ ಹಾಕೊಂತಾ ಇದ್ದೆ. ಹಾಕಿದ್ಮೇಲೆ ಹೇಗೆ ನಿಮ್ಗೆ ಹೇಗೆ ಅನುಭವ ಆಗ್ತಿತ್ತು ಕಾಲಲ್ಲಿ? ಸ್ಯಾಕ್ಸ್ ಹಾಕಿದಾಗ ನೋವು ಕಮ್ಮಿ ಇರುತ್ತೆ, ಮತ್ತೆ ನೈಟ್ ತೆಗ್ದಾಗ ಮಾಮೂಲಿ ಜೂ ಜೂ ಅನ್ನುತ್ತೆ. ಮತ್ತೆ ಒಬ್ರು ನೀವು ಬಿಸಿನೀರಲ್ಲಿ ಕಾಲಿಟ್ಟು ನಿಂಬೆ ಹಣ್ಣು ಉಪ್ಪು ಹಾಕಿ ಕುಂತ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಇದ್ರು. ಕೆಲವ್ರು ಒಬ್ಬೊಬ್ರು ಒಂದೊಂದರ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಮನೆ ಹತ್ರ ಇರೋರೆಲ್ಲ ಹಿಂಗ್ ಮಾಡಿ ಹಂಗ್ ಮಾಡಿ ಅಂತ ಇದ್ರು. ಆತರ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ಮತ್ತೆ ನನ್ಗೆ ಈ ಮೆಡಿಕಲ್ ಡ್ರಿಂಕ್ಸ್ ಬಗ್ಗೆ ಒಬ್ರು ನನ್ಗೆ ಹೇಳಿದ್ರು, ಈ ತರ ಹೋಗಿ ಅಲ್ಲಿಗೆ ತುಂಬಾ ಒಳ್ಳೇದು ಅಂತ. ಅಲ್ಲಿಗೆ ಇಲ್ಲಿ ಬಂದು ನಾನು ಈ ಟ್ಯಾನಿಕ್ ತಗೊಂಡ್ಮೇಲೆ ನನ್ಗೆ ತುಂಬಾ ವಾಸಿ ಆಗಿದೆ, ಇವಾಗ ನೋವು ಕಮ್ಮಿ ಇದೆ. S2, S5, S7 ಅಂತ ಮೂರ್ ಔಷಧಿ ಕೊಟ್ರು. ಬೆಳಿಗ್ಗೆ ಬರಿ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಒಂದ್ಸಲಿ ತಗೋಬೇಕು, ಮತ್ತೆ ಮಧ್ಯಾಹ್ನ ಊಟಕ್ ಮುಂಚೆ ಅರ್ಧ ಗಂಟೆ ತಗೋಬೇಕು, ಮತ್ತೆ ಸಂಜೆ ಅರ್ಧ ಗಂಟೆ ನೈಟ್ ಊಟಕ್ ಮುಂಚೆ ಅರ್ಧ ಗಂಟೆ ತಗೋಬೇಕು. ಅದ್ ತಗೊಂಡಾದ್ಮೇಲೆ ಬೆಳಿಗ್ಗೆ ಮಜ್ಜಿಗೆ ಜ್ಯೂಸ್ ಒಂದ್ಸಲಿ ಕುಡಿಯಕ್ ಹೇಳಿದ್ರು, ಅದು ಕುಡ್ಕೊಂಡು ಬಂದೆ. ನನಗೆ ಇವಾಗ 15 ದಿವಸದಲ್ಲಿ ನೋವು ಕಮ್ಮಿ ಆಗಿದೆ, ನರ್ವ್ಸ್ ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ ಊತ ಎಲ್ಲ ಕಮ್ಮಿ ಆಗಿದೆ. ನೋಡ್ತೀನಿ ಸರ್. ಮಾಮೂಲಿ ಕಾಲ ತರ ಆಗಿದೆ ನರ್ವ್ಸ್, ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ. ಈ ಕಾಲಲ್ಲಿ ಇದು ತುಂಬಾ ನೋತಾ ಇತ್ತು, ಆದ್ರೂ ಇದನ್ನು ಪರವಾಗಿಲ್ಲ, ಇವಾಗ ತುಂಬಾ ಕ್ಲಿಯರ್ ಆಗಿದೆ ಸರ್. ನೋಡಿ, ಇದೆಲ್ಲ ಮಾಮೂಲಿ ಕಾಲ ಆಯ್ತು. ಇದೆಲ್ಲ ನೋಡಿ, ಈ ತರ ಇತ್ತು ಫುಲ್, ಇದೆಲ್ಲ ಊತ ಆಗಿತ್ತು, ಇದೆಲ್ಲ ಈ ತರ ಎಲ್ಲ ಫುಲ್ ಇದಾಗಿತ್ತು. ಇಲ್ಲಿಂದ ಇವಾಗ ಇಲ್ಲಿ ಕಮ್ಮಿ ಆಗ್ತಾ ಬರ್ತಾ ಇದೆ. ಆದ್ರೆ ಈ ಕಾಲ ಸ್ವಲ್ಪ ನೋವುತ್ತೆ, ಆದ್ರೆ 15 ದಿವಸದಿಂದ ತಗೊಂತ ಇದೀನಲ್ವಾ, ಇನ್ನೂ ಒಂದ್ 3 ತಿಂಗಳು ಕಂಟಿನ್ಯೂ ತಗೊಂಡ್ರೆ ವಾಸಿ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದಾರೆ ಡಾಕ್ಟ್ರು, ಅದಕ್ಕೆ ಕಂಪಲ್ಸರಿ ತಗೊಂತ ಇದೀನಿ ಸರ್. ಸೋ ಇಟ್ಲಾ ವೇರೇ ವೇರೇ ಉಂದಿ మీరు మిరకల్ డ్రింక్స్ వెరికోస్ వైన్ ఇది చేస్తే గూగుల్లో ఆటోమేటిక్లీ వస్తుంది. సో ఇప్పుడు వి విల్ కమ్ బ్యాక్ టు ద పిపిటి. చూడండి, ఇది వెరికోస్ వైన్, ఇప్పుడు చూసిండారు సక్సెస్ స్టోరీ. దీన్ని నేను టెస్ట్ మీద చూపిస్తున్నాను. సో ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమి? ఏమంటే ఇది బీపీ నుంచి అండ్ వేరియస్ రీజన్స్ నుంచి బ్లడ్ లీక్ అయ్యి అక్కడ ఇది బ్లడ్ క్లాట్ అయితే ఏమి మెసేజెస్ పోతుంది ఫ్రమ్ ది న్యూరాన్ త్రూ ది నర్వ్స్, అది బ్లాక్ అవుతుంది. సో ఆటోమేటిక్లీ దట్ పర్టికులర్ ఏరియా ఫంక్షన్ చేసేలేదు. సో దట్ ఈస్ మెయిన్లీ ఏ ఇది. ఇప్పుడు ఇది ఏమి డెత్ ఇష్యూ ఉంది? నాకి మెన్ ఐ వెన్ టు కొలాంపూర్ 1 డాక్టర్ షణ్ముఖం, వాళ్ళకి ఇది బ్రెయిన్ స్ట్రోక్ అయ్యి వాళ్ళు రికవరీ అయినారు. యు కెన్ సీ ఇన్ ది గూగుల్ మిరకల్ డ్రింక్స్ బ్రెయిన్ స్ట్రోక్ ప్రెస్ అయ్యి చేస్తే వాళ్ళు వస్తారు. సో వాళ్ళు ఇదే క్వశ్చన్ నాకు చెప్పింది, దెర్ ఇస్ నో సైన్స్ ఇన్ ద వరల్డ్ టు రిమూవ్ డెత్ ఇష్యూ ఫ్రమ్ ద బ్రెయిన్, మీరు ఎట్లు చేస్తూ ఉండారు నాకు తెలీదు, బట్ ఐఎమ్ హ్యావింగ్ ఫైతాన్ ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్ దట్ ఇస్ ఆయుర్వేద అండ్ ఐ విల్ టేక్ అని చెప్పే ఆమెట వితిన్ 3 డేస్ టెక్స్ట్ చేసే ఏమో బాడీలో చేంజెస్ అవుతుంది కానీ ఆమెట వితిన్ ఐ థింక్ 15 డేస్
he has sent a message that my lower limb is working up, lower limb, upper limb is resisting, still I am continuing ani cheppi amita after 2 months he has sent a video clipping adi walk chestu undedi with the support of wife. So adantha meeru chuste ఎట్లా మా ఆయుర్వేద పవర్ ఎట్లా ఎట్లెట్లా ద పర్సన్ హూ ఈ సఫరింగ్ ఫార్ ఇయర్స్ అఫ్ కోర్స్ ద డాక్టర్ షణ్ముగం వాస్ ఈజ్ ఏంటి సర్జన్ ఓన్లీ ఫర్ ద లాస్ట్ 2.5 ఇయర్స్ కొంతమంది 4 ఇయర్స్ 4.5 ఇయర్స్ అండ్ 6 ఇయర్స్ వాళ్ళకంతా ఎక్స్ట్రాడనరీ రిజల్ట్ వచ్చింది అది డాక్టర్ షణ్ముగం వాది వీడియో నేను చూపిస్తాను. సో దట్ ఎలాంటే ఇప్పుడు దీంట్లో డిస్కషన్లో డాక్టర్స్ గారు ఉండారు, ఆమెట పేషెంట్ వాళ్ళు ఉండారు, ఆమెట బిజినెస్ చేసే డిస్ట్రిబ్యూటర్స్ ఉండారు. సో కాన్ఫిడెన్స్ వస్తే అది ఎక్స్ట్రాడినరీ ఇదవుతుంది, లేకపోతే కాన్ఫిడెన్స్ లేకపోతే ఏమీ రిజల్ట్ వచ్చేలేదు. Dr. Shanmugam, who is a top ENT surgeon in Malaysia, that is the Kuala Lumpur, we have taken miracle drinks. That's what we can say very clearly. On 7th of July, and after taking the supplements, within 3 days, he has sent a message that I am feeling good, and 6 days he has sent a message that I am feeling really good, and the 14th day he has sent a message that my lower limbs have improved a lot, but the upper limb is resisting activation. I shall preserve and improve a lot. And the last week, that is almost after 3 months, he has sent a video clipping showing that he is independently walking in house without using the wheelchair. And thereafter, again he has sent another video clipping wherein he is walking with his wife in a shopping complex in Kuala Lumpur. So this is a way that miracle drinks, oblique Vedic drinks, made a miracle in his life. He has actually had a brain stroke 2.5 years back. And also, when the inventor met him. So, idi chudachu. Next slide, మేము చూద్దాము. సి రూట్ కాజెస్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ పారలసిస్ ఏమంటే లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఫుడ్ హ్యాబిట్స్, యాక్సిడెంట్స్ అండ్ సమ్ డిసీజెస్. అంటే యాక్సిడెంట్ అయ్యి ఏమైనా బ్యాక్ బోన్ ప్రాబ్లం అయితే సో ఆటోమేటిక్లీ పారలసిస్ అవుతుంది. ఆమెట కొంచెము ఇది డిసీజెస్, ఆటోఇమ్యూన్ డిసీజ్ and other sometime medicines also. So itla amita varicose vein, excessive pressure on legs or abdomen, yalante continuously standing posture me unte valliki idaitundi, especially evaru hotel lo pani chestaru amita police department lo emi constables eppudu స్టాండింగ్ పోస్చర్ ఉంటారు వాళ్ళకి. ఆమెట ఇన్ యునో ఎనీ బిజినెస్ ప్లేసెస్ ఎవరు ఉంటారు కంటిన్యూస్లీ స్టాండింగ్ పోస్చర్ వాళ్ళకి ఇది వస్తుంది.
సో ఇప్పుడు సింప్టమ్స్ ఏమి, బ్రెయిన్ స్ట్రోక్ సింప్టమ్, వీక్ ఇది నమ్నెస్ ఆర్ వీక్నెస్ ఇన్ ద ఫేస్ ఆర్మ్ ఆర్ లెగ్, ఆమెట ఇది డిజినెస్, ఇది వాకింగ్ మే ఇది ట్రబుల్ అయ్యేది, లాస్ ఆఫ్ బ్యాలెన్స్ ఇదంతా. సో నెక్స్ట్ వస్తాము ట్రీట్మెంట్ ప్రోటోకాల్. ఇది వెరీ వెరీ సింపుల్. ఏమి, హర్బల్ కాంపౌండ్స్ అండ్ హోమ్ రెమెడీస్ ఆర్ కామన్ టు ఆల్ డిజార్డర్స్. అంటే ఇది వెరికోస్ వైన్ అండ్ పెరలిసిస్ దోనోకి రెండుకి ఇదే. ఇది ఎట్లా ఏమి తీసుకోవాలి, మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అది చెప్తాను. ఇప్పుడు మీరు మెరికల్ డ్రింక్స్ ఇది వెబ్సైట్ పోతే మెరికల్ డ్రింక్స్ ఆమెట రండి, బ్రెయిన్ డిజార్డర్స్ దాంట్లో పారలైసిస్ బ్రెయిన్ స్ట్రోక్ అక్కడ వస్తే ఏమేమి ఇది. ఇక్కడ డైట్ నేను రాసిన్నాను ఎలాంటి 2015లో ఎఫ్ఎస్ఎస్ఐ 2006 యాక్ట్ అమెండ్ చేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫేర్స్ ఏమేమి మా ఏజ్ ఓల్డ్ నుంచి వచ్చింది దట్ యునో హర్బ్స్ దాన్ని హెల్త్ సప్లిమెంట్స్ సెగ్మెంట్లో ఇది ఇంక్లూడ్ చేసినారు. దానికి నేను డైట్ అని ఇది ఇక్కడ ఇది రాసిండేది. దీంట్లో ఏమి అడ్వైస్ షీట్ సప్లిమెంట్ తీసుకోడానికి అంత లాంగ్వేజ్లు ఉంది. ఇప్పుడు తెలుగులో పోదాము. చూడండి ఇక్కడ ఇది బ్రెయిన్ స్ట్రోక్ ఆమెట పెరలిసిస్ ఉంటే ఇంకేమేమి అడిషనల్ బెనిఫిట్ వస్తుంది అదంతా ఇక్కడ ఉంది. మధుమేహం గ్యాంగ్రియన్ బీపీ ఇదంతా. ఆమెట మార్నింగ్ ఏమి తీసుకుంది, నీమ్ తాజా వేపరి ఆమెట రావి ఆకులు అది ఇది దొరికితే, లేకపోతే అది కంపల్సరీ కాదు, తీసుకుంటే వెరీ ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. నేనేమి రీసెర్చ్ చేసినానో అప్పుడు అది నేను ఇచ్చింది లేదు, లేటర్ ఆన్ నేను దాన్ని ఇంక్లూడ్ చేసిండేది టు ఇంప్రూవ్ స్పీడీలీ. ఆమెట S1, S3, S7 అని, S1 అంటే యాంటీ ఏజింగ్, S3 అంటే కార్డియోవాస్క్యులర్ సపోర్ట్, S7 ఇమ్యూన్ కేర్ సపోర్ట్. ఇది 15-15 ml మిక్స్ చేసి కొంచెము నీళ్లు మిక్స్ చేసి మార్నింగ్ ఇన్ ఎంప్టీ స్టమక్ తాగేది. ఆమెట ఫస్ట్ మీకు క్వశ్చన్ వస్తుంది వేపరీ ఇది ఫస్ట్ తీసుకునేది లేకపోతే ఇది, ఏమి లేదు, ఎనీథింగ్ యూ కెన్ టేక్ మార్నింగ్ ఆఫ్టర్ యూనో వేకప్. ఆమెట ఇంపార్టెంట్ ప్రీబయోటిక్స్, ఇది ప్రీబయోటిక్స్ ఈవెన్ హెల్తీ పర్సన్స్ ఆల్సో తీసుకోవాలా. అంటే ఫస్ట్ ప్రీబయోటిక్ అంటే ఏమి అది చెప్తాను. ఇది ప్రీబయోటిక్ అంటే ఫుడ్ ఫర్ మైక్రోబ్స్. మా కడుపులో థౌజండ్స్ ఆఫ్ ఇయర్ నుంచి ఇది మదర్ నుంచి వచ్చిండే బెనిఫిషియల్ జీవాణు మైక్రోబ్స్ ఏముంది దానికి, ఇది ఫుడ్. అది ఏం పనిచేస్తుంది అంటే ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. ఆ ఎంజైమ్స్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ కెటలిస్ట్. ఏమేమి మేము ఆహారం తీసుకుంటామో ఆహారంలో ఏమేమి పోషకాంశం ఉంది అది బ్రేక్ చేసి ఏ ఏ ఆర్గన్కి ఏమేమి కావాలా అని భగవంతుడు ఏమి రాసిండారో అట్లా ఇది పనిచేస్తుంది. సో నేనేమి మ్యాజిక్ చేసింది లేదు దీనికి. ఏమి ఎట్లా ఎవ్రీథింగ్ యూనో గాడ్ గిఫ్టెడ్ ఇది ఆహారంలో ఉంది. ఎలాంటే వీఆర్ కమింగ్ ఫ్రమ్ ద నేచర్, అగైన్ ఆఫ్టర్ డెత్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద నేచర్ ఓన్లీ. సో దానికి అది తీసుకోవాలా. వెల్లుల్లి పాయలు 2-3 స్మాల్ దట్ గ్రెయిన్స్. ఆమెట అల్లం 2-3 స్లైస్. ఆమెట మెంతి గింజలు 1 tsp. నీళ్ళలో ఇది చేసి లేకపోతే స్ప్రౌట్ చేసుకుని ఇది 3 అంటే
తాజా వే ప్రసం ఆమె మిరకల్ డ్రింక్స్ మూడు మిక్స్ చేసి ఆమె ప్రీవెడ్స్ వన్ టైం తీసుకోవాలా మార్నింగ్ యూనో ఇన్ ఎంటీ స్టమక్ ఆమెట అవసి మజ్జిగ ఇమీడియట్లీ అవసి మజ్జిగ తావద్దు అది అవసిక మజ్జిగ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఎలాంటే ఆఫ్టర్ డూయింగ్ యోగా ఎక్సర్సైజ్ మెడిటేషన్ ప్రాణాయామం అంతా చేసుకుని ఆమెట దేర్ ఆఫ్టర్ అవసి మజ్జిగ తీసుకోవాలా బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆమెట అవసి మజ్జిగ తీసుకుంటే ఏమన్నా ఇది ఆకులు లేదంటే one should not eat food aaklo unte kavala lekapothe unnecessarily heaviness aitundi aameta bloating ayochu kaduplo so daniki one should take food if you are hungry adhe nen cheppadi aaklaithe tinala lekapothe tinedi idi ledu yalante hippocrates 2500 years back cheppindaru we should take food as a medicine yalante meere mana aaharam medicine type teeskunte maa shariramo it will act as a physician doctor rupam adhe pani chestundi emi special doctor ka avasaram ledhu aameta emi chemical mandu taagidi e tinedi emi vaddu so danike one should have food like a medicine similarly even charaka also india lo unde about again the same period 300 bc around and charaka cheppidi ade aahari sharir shariri aaha meer em tintaro ade shariramu shariramu aaharam etla untundi atlu untundi so danike we should be very careful in eating the food emana party emana idunte eppudu తినేలేదు అని అంత తింటారు నాన్ వెజ్ ఆ డ్రింక్స్ ఏమైనా అయితే అట్లు తింటే బాడీ కెపాసిటీ ఉండేలేదు దానికి డైజెషన్ చేసుకోవడానికి సో దానికే వన్ షుడ్ కీప్ కంట్రోల్ ఆన్ ద ఫుడ్ ఆమెట నెక్స్ట్ అవసి మజ్జిగ ఏమి ఏముంది దాంట్లో ఇది అమృతము ఏమి ఎట్లా అమృతం చెప్తాను దీంట్లో లిగ్నన్స్ అని ఉంది ఆమెట ఒమేగా 3 ఒమేగా 6 అని ఉంది లిగ్నన్స్ పని ఏమి లిగ్నన్స్ మా బాడీ డిటాక్స్ చేసేదానికి దాని పని డిటాక్స్ అంటే ఏమి ఎవ్రీడే బై డిఫాల్ట్ మేము టాక్సిక్ ఎయిర్ ఇన్హేల్ చేస్తాము ఆమెట పెస్టిసైడ్స్ రెసిడ్యూస్ ఫుడ్ మేము తింటాము ఎలాంటే అంత వెజిటబుల్స్ అంత దీనికి మ్యాక్సిమం మేము ఇది స్ప్రే చేస్తాము పెస్టిసైడ్స్ దానికి ఇండైరెక్ట్లీ అది శరీరంకి వస్తుంది సో దానికి అది డిటాక్స్ చేయవల అది అవసి గింజలో ఉంది సెకండ్ ఈజ్ ఒమేగా 3 ఒమేగా 6 అదేమి పనిచేస్తుంది ఇట్ విల్ రెగ్యులేట్ ది సెల్యులర్ మెటబాలిక్ యాక్టివిటీ అమిట సెల్యులర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మెటబాలిక్ యాక్టివిటీ ఆఫ్ ద ఆర్గన్ దాన్ని రెగ్యులేట్ చేస్తుంది అంటే ఏం మీరు తింటే దాంట్లో ఏముంది న్యూట్రియంట్స్ అది పోయిడ్సి అక్కడ పోతుంది సెల్కి త్రూ బ్లడ్ ఆమెట అది సెల్ యాక్టివేట్ అవుతుంది సో దా అది యాక్టివేట్ అయ్యి ఇది చేస్తే సెల్ అంటే ఆర్గన్ సెల్ గ్రూప్ ఆఫ్ సెల్కి టిష్యూ చెప్తారు గ్రూప్ ఆఫ్ టిష్యూకి ఆర్గన్ చెప్తారు మా శరీరంలో మోర్ దాన్ 78 ఆర్గన్స్ ఉంది దాంట్లో మెయిన్ పని చేసేది లంగ్స్ ఆమెట హార్ట్ ఇది రెండు పని చేస్తే ఎంటైర్ బాడీ బాడీ పనిచేస్తుంది ఇవాలంటే లంగ్స్ ఏం చేస్తుంది అంత కార్బన్ డైఆక్సైడ్ ఇది అవుట్ సైడ్ ఇది వేసి అవుట్ సైడ్ నుంచి ఆక్సిజన్ తీసుకొని దాన్ని త్రూ హార్ట్ బ్లడ్ లో పంప్ అవుతుంది అది ఆక్సిజనేటెడ్ బ్లడ్ అది ఫ్రమ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చి ఆర్టరీస్ త్రూ ఎవ్రీ సెల్ పోతుంది అగైన్ సెల్ పోయిడ్స్ ఏం చేస్తుంది ఆక్సిజన్ ఆమెట న్యూట్రియంట్స్ అక్కడ పెట్టుతుంది ఏమి
ఏమి న్యూట్రియంట్స్ ఏమి కావాలా అది భగవంతుడు ఫిక్స్ చేసినాడు. ఇప్పుడు మెనీ న్యూట్రియంట్స్ మేము టిల్ నౌ విఆర్ అనేబుల్ టు ఐడెంటిఫై. ఐడెంటిఫై వస్తే ఇప్పుడు డిస్ యునో ఫంక్షనల్ ఆర్గన్స్ ఫంక్షనల్ చేయొచ్చు. ఇప్పుడు నేనేమి ఇస్తాను ప్రోటోకాల్లో బాగా అయితే ఉంది, ఎట్లా మ్యాజిక్ లేదు ఏమి లేదు దీంట్లో. ఇట్లా ఇది ఏమంటే ఇక్కడ కైండ్లీ ఇది చేయండి, మ్యూట్ చేయండి. సో దీంట్లో ఏమంటే బేసికలీ సిస్టమ్ ఏముంది బాడీలో, ఆ సిస్టమ్ని నేను రెగ్యులేట్ చేస్తా ఉన్నాను అంతే. ఇక ఇదేం మ్యాజిక్ లేదు, దీంట్లో ఏమి స్టెరాయిడ్ లేదు, దీంట్లో ఏమి భస్మా లేదు, అంటే ప్యూరిఫైడ్ మెటల్స్ ఏమి లేదు, ప్యూర్ హర్బల్ ఎక్స్ట్రాక్ట్. అది డికాక్షన్ అంటే నీళ్ళలో ఎక్స్ట్రాక్ట్ చేసింది ఇది. దెర్ ఈస్ నో ఎనీ కెమికల్స్ ఈవెన్ ఫర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది హర్బ్స్. సో ఇప్పుడు అది పోయిడ్సి ఇదేమి సిస్టమ్ చేస్తుంది, ఆ దాన్ని సిస్టమ్ మేము ప్రాపర్ చేస్తే ఆటోమేటిక్లీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ విత్ న్యూట్రియంట్స్ పోతుంది ఫర్ ఎవ్రీ సెల్ అండ్ ఎవ్రీ ఆర్గన్స్. దానికి అగైన్ అక్కడ మెటబాలిక్ యాక్టివిటీ అయ్యి ఏమి ఆక్సిజన్ను, ఆక్సిజన్ ఈజ్ వర్కింగ్ లైక్ ఎ ఫ్యూయల్, అది బర్న్ చేస్తుంది ఇది న్యూట్రియంట్స్కి అక్కడ. అప్పుడు ఏం మెటబాలిక్ యాక్టివిటీలో టాక్సిన్స్ ఆమెట కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, దాన్ని వాపస్ ఇదే బ్లడ్ త్రూ వెయిన్స్ తీసుకుని వస్తుంది. అదే వెయిన్స్ ఏమన్నా వెయిన్స్ ఇన్సైడ్ వాల్వ్స్ ఉంటుంది, అది వాల్వ్స్ వీక్ అయితే బ్లడ్ ఫ్లో బ్యాక్వర్డ్స్ ఏం వస్తుంది అది అయ్యలేదు. సో అక్కడ అది బ్లడ్ కలెక్ట్ అవుతుంది, కలెక్ట్ అయితే ఇన్ఫ్లమేషన్ అవుతుంది. దానికే ఆ దాన్ని లేజర్ ట్రీట్మెంట్లో రిమూవ్ చేసి ఇదంతా చేస్తారు. లేకపోతే మీరు చూసినారు కదా అట్లా రబ్బర్ అని ఇది సాక్స్ ఇది వేసి దానికి చెప్తారు. సో దానికే ఇది సిస్టమ్ ఏమైతే మీరు ఆటోమేటిక్లీ ఔస్ గింజలు మీరు తింటారు. ఈవెన్ హెల్తీ పర్సన్ తీసుకుంటే ఎప్పుడు క్యాన్సర్ వచ్చలేదు, ఎప్పుడు హార్ట్ అటాక్ అయ్యలేదు, ఆమెట ఇయర్ ఫాల్ అయ్యలేదు. ఫర్ ఎస్పెషలీ ఫర్ లేడీస్ గైనిక్ ఇష్యూస్ యా ఇది వేరే ఏమైనా ప్రాబ్లం మెనోపాజ్ ప్రాబ్లం ఏముంటే అంత అది హార్మోనల్ బ్యాలెన్స్ అంత చేస్తుంది. దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమి దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అవిసె గింజలు ఫ్రై చేయొద్దు. ఆమెట ఇది ఏంటి పౌడర్ తీసి వన్ షుడ్ నాట్ కీప్. సో దీన్ని ఇఫ్ యు గో టు ది గూగుల్ మిరకల్ ఫ్లాక్స్ స్ట్రింగ్స్ అని ఇది చేస్తే ఎట్లా చేసేది అని వస్తుంది. వన్ మినిట్ నేను చూసిస్తాను. హిందీలో ఉంది ఆమెట, ఇంగ్లీష్లో ఉంది ఆమెట, కన్నడంలో ఉంది. సో షార్ట్లీ నేను తెలుగులో ఇది అప్లోడ్ చేస్తాను. సో మిరకల్ ఫ్లాక్స్ స్ట్రింగ్స్ హలో, టుడే ఐఎమ్ గోయింగ్ టు షో హౌ టు మేక్ మిరకల్ ఫ్లాక్స్ డ్రింక్. దిస్ ఈస్ బేసికలీ అ హెల్తీ డ్రింక్. ఫ్లాక్స్ సీడ్స్ హ్యాస్ మ్యాక్సిమమ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, లిగ్నన్స్ అండ్ మ్యూసిలేజ్ గమ్స్, విచ్ ఇస్ సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ హెల్తీ లివింగ్. దిస్ మిరకల్ హెల్తీ ఫ్లాక్స్ డ్రింక్ కెన్ బి కన్స్యూమ్డ్. So then we will go to prescription dantlo.
ఇప్పుడు ఇక్కడ అవసరం మంచిగా ఆమెట అర్టిదంట్రసం అంటే ఇది బనానా స్టెమ్ జ్యూస్ అది దొరికితే తీసుకుంటే బాగుంటుంది లేకపోతే నో ప్రాబ్లం. దెన్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ S4 S5 లివర్ సపోర్ట్ అండ్ రీనల్ సపోర్ట్. ఈవినింగ్ సేమ్ మార్నింగ్ ఏం తీసుకుంటారు అదే సమయము ఇట్ ఈస్ యూనో అకార్డింగ్ టు యువర్ యూనో ఇది ఆహారం నియమావళి ఏమి ఉప్పు ఆమెట నూనె అదంతా కంట్రోల్ చేయాలా అని. సో ఇదంతా ఇక్కడ ఉంది హౌసింగ్ మెజ్ ఎట్లా తయారు చేసేది అంతా తెలుగులో ఉంది. ఆమెట వేపరసము అదంతా ఆమెట యోగా బస్త్రిక బస్త్రిక ఎలా నేను చెప్తాను బస్త్రిక అంటే ఏమి అంత స్పెషల్ కాదు స్లోలీ తీసుకున్నది ఇట్లా అగైన్ స్లోలీ ఇడిసేది అది ఒక్క టైం దాన్ని అట్లీస్ట్ 40 times చేస్తే 20 minutes అవుతుంది. ఆమెట అందులో మేము లెఫ్ట్ నాస్టిల్ లేనా ఆ రైట్ చూడనా రైట్ లేనా ఆమెట లెఫ్ట్ ఇడిసేవాల అది ఒకటి అది 20 times. ఇది 40 అది 20 అంటే ఆల్మోస్ట్ 40 times ఇది లంగ్స్ ఎక్సర్సైజ్. అది ఎంత బీపీ ఉంటే సో 100% అది నార్మల్ అవుతుంది. అంటే బాడీ ఎనర్జీ ఎట్లా ఇస్తుందంటే ఈవెన్ మీరు ఇఫ్ యు వర్క్ మోర్ దాన్ 13 to 14 hours యూ విల్ నాట్ గెట్ టైర్డ్. ఇప్పుడు చూడండి నేనే మీకు చెప్తాను బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 13 hours to 16 hours పనిచేస్తాను ఎవ్రీడే. అవి నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రాస్ జూలైలో 60 years. ఐఎమ్ టేకింగ్ 0 chemical medicines ఏమీ తీసుకోలేదు నేను. నా మెడిసిన్ తీసుకుంటాను అంటే యాజ్ అ ప్రివెంటివ్ మెషర్ యాంటీఏజింగ్ కార్డియోవాస్కులర్ ఇమ్యూన్ కేర్ 15-15 ml మిక్స్ చేసి ఐఎమ్ టేకింగ్. ఆమెట ప్రీబయోటిక్స్ ఆమెట ఫ్లాక్స్ థింగ్స్. సో అంటే మా ఆయుర్వేదంలో ఇదంతా నేచర్ నేచర్ ఏమి ఉంటుంది అది బాడీ నేచర్ నుంచి వచ్చిండేది అక్సెప్ట్ చేస్తుంది. అదే మేము అదర్ దాన్ నేచర్ ఏమైనా తీసుకుంటే అది ఓన్లీ సింప్టమ్స్ ఇది చేస్తుంది ఆమెట అడ్వర్స్ ఎఫెక్ట్ అయ్యేదానికి పోతూ ఉంటుంది. సో దానికే బట్ అండ్ ఆల్సో నేను చెప్తాను అలాంగ్ విత్ అలోపతిక్ మెడిసిన్ దీన్ని తీసుకుంటే వెరీ ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. ఆమెట వన్ షుడ్ నాట్ లీవ్ అలోపతిక్ మెడిసిన్స్ స్లోలీ అకార్డింగ్ టు ది రిలీఫ్ డాక్టర్స్ నుంచి చెప్పి దెన్ ఇట్స్ ఏవల్ పర్టికులర్లీ బీపీ అండ్ షుగర్. సో ఇంతే టుడేస్ దిస్ థింగ్. సో నెక్స్ట్ వీక్ నేను లివర్ రిలేటెడ్ ఇష్యూస్ నేను చెప్తాను. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎలాంటే లివర్ ఈస్ ద పవర్ హౌస్ ఆఫ్ ద బాడీ. సో ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి సో దట్ ఐ విల్ అడ్రస్. ఒకరు చెప్పిండారు లాస్ట్ టైం చెప్పిండారు ఐ ఫర్గాటన్ దట్ పీపీటీ షేర్ చేస్తాను. ఇప్పుడు పీపీటీలో ఇంక్లూడింగ్ దట్ ఇది ఏమి టెస్టిమోనియల్ లింక్ చేసి ఇది పీపీటీలో ఇది యూట్యూబ్లో వేస్తాను సో దాట్ ఇన్ వన్ గో ప్రాబ్లమ్ ఎవరికైనా ఉంటే ఆటోమేటిక్లీ దే కెన్ ఎంజాయ్ విత్ ద మిరకల్ డ్రింక్స్. నేను చెప్తాను జస్ట్ ఇట్ వాస్ హ్యాపెన్ యూనో 13 days బ్యాక్ ఒకరు లేడీ షీఈస్ హ్యావింగ్ యూనో క్రానిక్ కిడ్నీ డిసీజ్ విత్ సీజర్ డ్యూ టు ఐబీపీ 58 years old. సో యూ కెనాట్ ఇమాజిన్ అక్కడ పోయి హాస్పిటల్ పోయి అక్కడ వాళ్ళు చెప్పే 100% డయాలిసిస్ చేయవల అదర్వైజ్ కోమల వస్తా వచ్చు అండ్ ప్లస్ ది సెడ్ దట్ 2.5 lakh to 3 lakhs వాళ్ళు దే ఆర్ వెరీ పూర్. సో అల్టిమేట్లీ అక్కడే గూగుల్ ఎట్లా అంటే గూగుల్ పోయిట్స్ ఏమైనా కిడ్నీకి ఉందా అని సెర్చ్ చేసినారు సడన్లీ ఇది వచ్చింది. సో దే కేమ్ అండ్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ ఐఎమ్ ఇన్ ద ఆఫీస్ ఓన్లీ. సో నేను చెప్పే వాళ్ళు చెప్పే సార్ షెల్ వి గెట్ డిశ్చార్జ్ ఆర్ నాట్ ఐ సే దట్ అది నా నేను చెప్పే కయ్యలేదు మీకు నమ్మకే ఉంటే ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ then you better to discharge otherwise I cannot advise. So ultimately the same day vaallu poi akkada discharge cheskuni the moment they got forcible discharge even they have not advocated any
మెడిసిన్స్ ఆల్సో. సో అల్టిమేట్లీ వచ్చే అండ్ మొన్న వచ్చిండే వాళ్ళు, అండ్ యూ కెనాట్ ఇమాజిన్ ఓ చేంజెస్ ఎట్లయింది అంటే, అది నేను వెన్ ఐఎమ్ హియరింగ్ దట్ ఐఎమ్ సో హ్యాపీ. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఆయుర్వేద, అండ్ వీ షుడ్ హ్యావ్ ఎ ఫెయిత్ ఆన్ దట్. మాకేమంటే, మా ఇంటి మే జోక్ చేస్తాను, ఏమి చికెన్ ఉంటే అది ఇట్ ఇస్ ఈక్వలెంట్ టు దాల్, అదే వేరే ఇంటికి దాల్ అది చికెన్ ఇదైతుంది. దానికి వాట్ ఎవర్ ద మెడిసిన్స్ విచ్ ఆర్ వీఆర్ గెటింగ్ యూనో ఇంపోర్టెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్, అది ఎక్స్ట్రాడినరీ, మాది లేదు అని. సో అదే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఒకరు టిఎస్ గారు ఇది మాట్లాడడానికి హ్యాండ్ ఇచ్చేసినారు, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి రాజన్ గారు. అన్మ్యూట్ నేనే చేస్తాను. ఓకే చెప్పండి, ఏమో క్వశ్చన్ ఉంది అని. లేదు, అన్మ్యూట్ చేయండి, నేను చేసినాను అది అయితే ఉండలేదు. చెప్పండి. సరే, యాక్చువల్గా నేను చాలా హార్ట్ కొద్దిగా షివరింగ్ అలాగా, తర్వాత సివియర్ డయాబెటిక్ తోటి నేను కొద్ది రోజుల కిందట మన మిరాకిల్ డ్రిక్స్ వాడాను. యాక్చువల్లీ సంజీరావు గారు అలా పరిచయం చేశారు. తర్వాత ఇది వాడటం వల్ల నాలో వచ్చిన చేంజెస్ ఏంటంటే, నాకు బాగా వెయిట్ లాస్ అయింది, చాలా పొట్టు ఉండేది, పొట్ట తగ్గింది ఫస్ట్. తర్వాత వచ్చేసి హార్ట్లో షివరింగ్ అలా తగ్గి. మీ పేరు ఏమండి? నా పేరు శ్రీరామ్ చంద్రమూర్తి. తర్వాత వచ్చేసి నాకు ఆ బ్రెయిన్ లో కూడా కొన్ని నర్వ్స్ కొద్దిగా క్లాట్ అయినట్టు ఉండింది సార్. అవి కూడా ప్రతిరోజు ఇప్పటికి కూడా అవి వాడుతూ ఉంటే, మన యాంటీ ఏజింగ్ ఇమ్యూనో కార్డియో ఎవ్రీడే ఐఎమ్ టేకింగ్ ఫర్ లాస్ట్ 3 మంత్స్. అవి తీసుకున్నప్పుడు అలా బ్రెయిన్ లో ఇప్పుడు కూడా నర్వ్స్ కొద్దిగా ఓపెన్ అవుతున్నట్టు, ఎక్కడ బ్లాక్స్ అన్ని కూడా ఓపెన్ అవుతున్నట్టు. కాబట్టి చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ సార్, ముఖ్యంగా మీరు చెప్పిన కాంబినేషను. తర్వాత మధ్యాహ్నం మీరు 4-5 చెప్పారు. తర్వాత నాకు అప్పుడు రాత్రులు కూడా, అంటే నేను ఫుడ్ను బాగా నెగ్లెక్ట్ చేసి బాడీని విపరీతంగా ఎక్కువ తిరుగుతూ ఉండేవాడిని సార్, చాలా నెగ్లెక్ట్ చేశాను బాడీని. యాక్చువల్గా అప్పుడు త్రూ మెడిటేషన్ ప్రచారం అవి ఎక్కువ చేస్తుండేవాడిని. ఫుడ్ను బాగా ఇర్రెగ్యులర్గా తీసుకుంటుండేవాడిని, స్వీట్స్ తింటూ ఎక్సెసివ్ ఫుడ్ మీరు చెప్పినట్టు. ఇప్పుడు నేను ముఖ్యంగా ఫుడ్ని లిమిటెడ్గా తీసుకోవడం అనేది నేను ప్రాక్టీస్ చేశాను. దానివల్ల నాకు ప్రతిరోజు రాత్రులు నిద్రలో ఇంతకుముందు 3 సార్లు యూరినేషన్ జరగాల్సి వచ్చేది, నాకు ఆ ప్రాబ్లం కంప్లీట్గా క్యూర్ అయింది. తర్వాత కూడా ఇవి తీసుకున్నప్పుడల్లా హార్ట్లో బాడీలో అంతా కూడా బ్లడ్ ఏదో బాగా వేగంగా దొరుకుతున్నట్టు, హార్ట్ బాగా స్ట్రెంగ్త్ అయినట్టు నేను క్లియర్గా గమనించారు సార్. ఐ గాట్ వండర్ఫుల్ రిజల్ట్స్ త్రూ మిరాకిల్ డ్రింక్స్. తర్వాత నాకు లాస్ట్ అక్టోబర్ 23 నాకు ఇది చికెన్ గున్యా అటాక్ అయింది సార్. ఒక వైరల్ ఫీవర్ వచ్చేసింది. ఆ వైరల్ ఫీవర్ వచ్చిన వాళ్ళు అందరు ఇప్పటికి కూడా సంవత్సరం నుంచి బాధపడుతున్నారు మా ఏరియాలో, ఎస్పెషల్లీ కందుకూరు. కానీ నేను ప్రతిరోజు అప్పుడు ఆర్థో కార్డియో జస్ట్ 1.5 మంత్ 2 మంత్స్ వాడాను సార్. వాడటం వల్ల నేను ఆ చికెన్ గున్య వచ్చే రోజు స్కూల్ నుంచి వచ్చేసి ఇంట్లో పడిపోయాను ఒక్కరోజు. ఆ వచ్చిన రోజు కూడా నేను నైట్ విజయవాడ జర్నీ చేశాను. ఫస్ట్ రోజు ఒక్కరోజు నేను సిక్ అయిపోయాను, పడిపోయాను. తర్వాత రోజు కూడా నేను జర్నీ చేయగలిగాను. అసలు వండర్ అనమాట. విత్ ఇన్ నేను యోగా ఆసనాలు అవి చేస్తుంటే ఒక వారం 10 డేస్ ఈ మయూరాసనము శీర్షాసనం చేసేటప్పుడు చేతులంతా విపరీతమైన నొప్పి ఉన్నాయి. కానీ మన ఆర్థో కార్డియో 1.5 మంత్ వాడిన తర్వాత నాకు పూర్తిగా అసలు ఇప్పుడు ఆయన చాలా అసలు సింప్టమ్స్ కూడా లేవన్నమాట బాడీలో. కాబట్టి నేను ఇలా మిరాకిల్ డ్రింక్స్ వాడటం ద్వారా ఈ నాకున్న నర్వస్ డిజార్డర్ కానీ, నాకు హార్ట్లో ఉన్న డిస్ఫంక్షనింగ్ కానీ, తర్వాత ఈ డయాబెటిక్ సిమ్టమ్స్ కానీ, ఆర్డో ఈ చికెన్ గుంజె వచ్చిన కానీ, అవన్నీ కూడా మంచి రిలీఫ్ పొందడం జరిగింది. తర్వాత ఇదే గ్రూప్లో మన రామారావు గారు ఉన్నారు సార్, శ్రీశైలం యువ గారు. సార్ కూడా అప్పుడు మీకు పరిచయం చేయడం జరిగింది. సార్ గారు కూడా అప్పుడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకు ఎలక్షన్ అబ్జర్వర్లుగా వస్తే వాళ్ళకు కూడా మనకు ప్రోటి ఇప్పించాడు. విత్ ఇన్ వారం రోజులు సార్ చెప్పిన సార్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ విత్ ఇన్ 1 వీక్ లో ఆయన ఫేస్ చేంజ్ వచ్చిందని చెప్పడం జరిగింది సార్ నాకు. కాబట్టి ఐ గాట్ లాట్ ఆఫ్ బెనిఫిట్ సార్ ఫ్రమ్ దట్ డే. ఐ హావ్ బీన్ కంటిన్యూయింగ్ ఈ ఫ్లాక్స్ డేట్ ఎస్పెషల్లీ ఇన్ దీస్ డేస్ ఆల్సో.
ఏమంటే ఐ యామ్ గివింగ్ ఫర్ మై చిల్డ్రన్ ఆల్సో అదంతా ఇంట్లో ఉంది సో యూస్ చేస్తే బాగుంటుంది అవును సార్ తర్వాత రావాకు వేపాకు కషాయం కూడా మేము స్టార్ట్ చేసాం సార్ అద్భుతంగా ఉంది సార్ అవి కూడా తీసుకుంటా ఉంటాయి ఒక్కడొక్క స్టార్ట్ చేస్తున్నాం Very good. We are very thankful to you, sir, for your invention, and we are very grateful to you. You are all angels. Elante, knowledge is the power. So knowledge evarikana iste adi shetli esedi meeru compulsory ichevala evarana miracle drinks teeskonte vaalliki cheppala oka shakti ante oka tree plant ichidaniki elante it will going to give benefits to the next generation to generation. అది ఒకటి మీకు ఖుషి అవుతుంది ఈ శక్తి ఈ దిస్ సాప్లింగ్ నా గురించి నేను చెప్పిండేనికి ఐసిడేది అని యు ఫీల్ ప్రౌడ్ వాళ్ళకి ఖుషి అవుతుంది సో ఐ థింక్ రామారావు గారు ఉన్నారు ఇఫ్ట్ ఆల్ హీ వాంట్స్ టు స్పీక్ యు ఇంకొకటి సార్ సార్ నాకు మంచి స్లీప్ కూడా బలించి బాగుపడుతుంది సార్ వండర్ఫుల్ డీప్ స్లీప్ కి వెళ్తాం సార్ ఇది తీసుకోండి ఈ కాంబినేషన్ Nenu, I got that benefit also. Today, I was holding in Hindi at 11 o'clock. Appudu vachinde Anandpur nunchi oka family, kidney patients. You cannot imagine etla edaindante and only vaallu koncham idi diet control ledu. 8 undi creatinine. For the last 6 months iskondaru anta body parameter baagundi. Energy level anta dialysis point ledu. బట్ స్టిల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చింది 8 వెరీ హై అయ్యిందని నేను చెప్పే నేనేం చెప్తా ఉండను ఫాలో చేస్తూ ఉంటారా లేదు వాళ్ళే చెప్పి కొంచెం మిస్టేక్ ఉంది సార్ అని అండ్ అల్టిమేట్లీ దే సెడ్ దట్ ఐ సెడ్ నెక్స్ట్ మంత్ వస్తే అట్లీస్ట్ 4 ఉండాలా మీ నోరు బాగా పెట్టుకుంటే 100% పని అవుతుంది ఎలాంటే కిడ్నీ ప్రాబ్లం అది నేను చెప్పే వాళ్ళ ఐ థింక్ సమ్ యూనో డాటర్ మ్యారీడ్ ఇన్ బెంగళూరు ఇట్ సీమ్స్ టు బి షీ నోస్ కన్నడ ఆల్సో అంటే ఆల్మోస్ట్ అనంతపూర్ ఇస్ కన్నడ అండ్ తెలుగు మిక్స్ ఇస్ దానికే వాళ్ళ కన్నడ వెరీ ఫ్లూయెంట్ మాట్లాడుతూ ఉండే డాటర్ అని కనిపిస్తుంది వాళ్ళకి అదే చెప్పింది నేను కన్నడలో ఏమంటే కిడ్నీ విల్ నాట్ గోయింగ్ టు కిల్ యూ కిడ్నీ డిసీజ్ ఇమీడియట్లీ నార్ ఇట్ విల్ అలౌ టు లీవ్ Firstly, it will kill all the family members psychologically and financially. Valakanta idi chesi amita adi idi kill chestundi. So danike one should keep mouth you know under control. Even I think last time I think few months back nenu chinna kada that oka lecture denina daniki emi aa district peru Ongol sir Ongol Prakasham అక్కడ ఒక లేడీ అదే అట్లే యూనో వితౌట్ డైట్ చేస్తూ ఉండే ఆమెట డాక్టర్ చెప్పే డైట్ చేసేలేదు మా మమ్మీ దానికి ఇట్లా అయ్యేది అని విత్ ఇన్ నో టైం డైట్ చేసి అంత బాగైంది థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు గారు ఇట్స్ అ వెరీ ప్లెజర్ టు సీ యూ ఓన్లీ వి హ్యాడ్ ఏ టాక్ త్రూ టెలిఫోనికలీ వండర్ఫుల్ చెప్పండి నో అగైన్ ఇట్ ఈస్ ఇన్ మ్యూట్ You just remove the mute. Ledu, mute lo undi. No, again mute ochindi. Kindly you remove the mute. Slowly. Good. Yes. Good evening, sir. I am extremely happy to meet you. I've been trying to meet you directly, but I couldn't. When I was in Ongol, Prakasam district, Kandapuru. Yes. I was introduced to this by Ramchandra Mohan and Sanjeev Rao Garu. And immediately, I have spoken to you, sir. The concept is very wonderful. I'm remembering. Yes. Yes, sir. సో చాలా చాలా అద్భుతమైనటువంటిది ఆయుర్వేదమే ఒక అద్భుతము ఆయుర్వేదం నుంచి ఒక ఎసెన్స్ మీరు బయటికి తీశారు దాన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక ఫార్ములా లాగా చేయడం మరి ఇంతకుముందు మన రామచంద్రమూర్తి గారు చెప్పినట్టుగా
నేను మా ఎలక్షన్స్ లో ఐ వాజ్ హెక్టిక్గా బిజీగా ఉన్నాను. అండ్ శర్మ గారు సార్, హీఈస్ ఫ్రమ్ సిక్కిం, సిక్కిం ఆఫీసర్. కేమ్ టు మీ అండ్ ఆయన చూస్తే కొంచెం ఏది ఆహారం తీసుకోకుండా, ఇట్ వాజ్ ఆల్రెడీ వీక్. నేను ఆహారం తీసుకోకుండా ఇబ్బంది పడుతుంటే షుగర్ ఉంది అని అన్నారు. సరే అని ఐ సజెస్టెడ్ అంటే తెప్పించుకొని ఇచ్చి పంపిస్తే నెక్స్ట్ విజిట్ ఫేస్ వాజ్ వెరీ బ్రైట్ అండ్ See, now you are the angel. See, that's why even my batchmate, I think last to last program lo, idi unde, insomnia and other problem. Suddenly she was appeared in the screen. She is now DRM rank, IRTS officer, Delhi Railway Ministry headquarters lo unde. Immediately she started saying that, Mr. Raju, I have not taken 30 days for insomnia, idi problem. Okay. 10 days I want to leave. అని చెప్పే. అండ్ వన్ షుడ్ ఫాలో ద ప్రోటోకాల్స్ ప్రాపర్లీ, దెన్ ఆటోమేటిక్ ఈవెన్ ది ప్రోటోకాల్స్ ఆర్ ఆల్సో నాట్ డిఫికల్ట్ సార్. వాట్ ఐ అబ్జర్వ్ వెరీ సింపుల్ ఆల్సో, బేసిక్ వన్ ద ప్రీబయాటిక్స్ ఆర్ వెరీ సింపుల్. Yes, the prebiotics are being promoted by the Ministry of Ayush for the, you know, enhancing the immunity of the body for fighting with COVID. దాంట్లో చెప్పిండారు గార్లిక్ అండ్ జింజర్ అండ్ టర్మరిక్ పౌడర్, సినమన్, అంతే దాల్చిన్ని, ఆమెట బ్లాక్ పెప్పర్. ఇదంతా నేను డికేట్స్ ఎర్లియర్ ఓన్లీ ఐ హావ్ స్టేటెడ్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఇన్ ప్రాపర్ ఆర్డర్. వండర్ఫుల్, అది చూడడం జరిగింది. బాగా మంచి రిజల్ట్స్ వచ్చాయి. కొంచెం ఈ ట్రాన్స్ఫర్స్ బిజీలో పోయినమాట వాస్తవం సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఉంటారు ఇప్పుడు? నౌ ఐ హావ్ కమ్ టు శ్రీశైలం యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సార్. ఓ శ్రీశైలం, ఐ విల్ కమ్ సమ్ టైం టు, యు నో, మా సీనియర్ శివ్ కుమార్ గారు ఉండే ఆన్ డెప్యూటేషన్ ఫ్రమ్ యాకెడ యాజ్ ఎ సీఓ లాంగ్ బ్యాక్. ఐ థింక్ శివ్ కుమార్ గారు హస్ డన్ ఎన్ ఎక్సలెంట్ వర్క్ హియర్ సార్. హి వాస్ వెరీ వెరీ కమిటెడ్ అండ్ డెడికేటెడ్ ఆఫీసర్ హియర్. I am fortunate enough that I am working here where very good senior officer, competent officer has worked. Oh. I am proud to be here. And chala manchi ivi ikkada results ostunay sir. We will go ahead and I need some clarifications on business plan. And sir, am I audible sir? Definitely, Mr. Turnaji, you just he explains in Telugu, in Hindi he will explain. It's a wonderful talent. Without you know proper dissemination of the business plan, andriki they want product, but ultimately they should know what actually the benefits are there while marketing. Please explain. Shall I conclude, sir? No. Yes. You will explain now. Okay. Please. Thank you, sir. Thanks a lot, sir. Thank you very much. Thank you, Raman. And it will create employment for, you know, lakhs and lakhs of the people. I wanted to tell you, this is Government of India funded project. Government of India and Government of Karnataka. And because since I have given that, you know, 50% of the profit to the rural meritorious children's education, daanike Government of India launch chesindi anta idi promote chesindi deeniki. So that's why it will give, you know, you people will going to become like angels to the people who are suffering from incurable health disorders. So, sir, आप सभी को दिख रहा है बिजनेस प्लान प्रेजेंटेशन? हेलो, आप पीडीएफ फाइल देख पा रहे हैं आप सभी लोग? या इट्स गुड, मिरेकल ड्रिंक्स. थैंक यू. सो हां जी, हां जी, आई कैन एक्सप्लेन इन इंग्लिश इज बेटर आई थॉट. ठीक है. क्या हिंदी में फ्लुएंसी ज्यादा रहता है इसलिए? तुम्हारा को अच्छा है बट हम समझते हैं, कोई बात नहीं, आप बोलिए, समझ जाते हैं. राजू साहब सब कुछ बोल दिए है ना, कोई बात नहीं, आप बोलिए.
and wherever so, it's required, Raju sir will interpret it. So, okay. हम बात करेंगे अभी मिरेकल लिंक्स का बिजनेस प्लान के बारे में. सो हमारा प्रोडक्ट का भी डायरेक्ट सेलिंग में रजिस्टर किया हुआ है, डायरेक्ट सेलिंग इंडस्ट्री में. एंड वहां से ये सारे ऑल ओवर इंडिया आज के डेट में चल रहा हमारा करीब करीब 17-18 स्टेट में. और ये कंपनसेशन बिजनेस प्लान है मल्टी लेग मैट्रिक सिस्टम पे. कुछ की पॉइंट है, कुछ की पॉइंट मैं बताना चाहता हूं इस बिजनेस प्लान का. बिजनेस प्लान एक्सप्लेन करने से पहले, नंबर वन, इसमें दो तरह की बाइनरी है. नंबर वन बाइनरी विद कैपिंग, नंबर टू बिग बाइनरी विदाउट कैपिंग. इसको मैं बिजनेस प्लान के दौरान एक्सप्लेन करूंगा आप सभी को. नंबर टू सिंगल लेग अनलिमिटेड इनकम. नंबर थ्री बिग बाइनरी विद एक्स्ट्रा बोनस. नंबर फोर बाइनरी विद सेल परचेज एंड लेवल इनकम. नंबर फाइव फिनेंशियल फ्रीडम थ्रू रॉयल्टी मिरेकल करियर क्लब एंड मिरेकल सुपर करियर क्लब. सो ये पांच की पॉइंट है, हाइलाइट्स कह सकते हैं इस बिजनेस प्लान का किसी को भी बताने से पहले. यहाँ पे ज्वाइनिंग फ्री में है, ज्वाइनिंग के लिए कोई भी चार्जेस नहीं है, कोई भी व्यक्ति ज्वाइन कर सकता है. ज्वाइनिंग करने के बाद उसको आईडी एंड पासवर्ड मिलेगा, चूंकि सारा ये ऑनलाइन सिस्टम है. सो ऑनलाइन आपको एक आईडी एंड पासवर्ड मिलेगा, उस आईडी को आपको एक्टिवेट करना होता है. सो आप मिरेकल लिंक्स के किसी एक प्रोडक्ट से उस आईडी को एक्टिवेट कर सकते हैं. अभी तक हमारा 8 प्रोडक्ट था और एक नया प्रोडक्ट हमने लॉन्च किया है. उस 8 प्रोडक्ट का कीमत 980 है, जिसमें 12% जीएसटी इंक्लूसिव है. 980 से आप आईडी को एक्टिवेट कर सकते हैं. उसके लिए हमने बिजनेस वैल्यू रखा है 525 और 15% डीपी रखा है. मतलब एक बार आईडी एक्टिवेट होने के बाद दोबारा आप कभी परचेज करेंगे तो आपको 15% डिस्काउंट मिलेगा एमआरपी एंड डीपी के बीच का मार्जिन. सो डीपी प्राइस है 833, उसमें भी 12% जीएसटी इंक्लूसिव है. सो 833 डीपी प्राइस में जब परचेज करेंगे तो आपको बिजनेस वैल्यू मिलेगा 390. यहाँ पे मैं बिजनेस वैल्यू को एक्सप्लेन करना चाहूंगा. 980 में जो 12% जीएसटी इंक्लूसिव है, जीएसटी का पार्ट, टैक्स का पार्ट आप हटाए तो बेसिक अमाउंट होता है 875. सो 875 का 60%, कोई भी व्यक्ति अगर एक प्रोडक्ट सेल करके लाता है तो कंपनी के पास बेसिक अमाउंट जो 875 आता है, उस 875 का 60% हम मार्केट में डिस्ट्रीब्यूट करते हैं. सो 875 का 60% होता है 525. सो इसलिए हमने बिजनेस वैल्यू दिया है 525, और ये 525 बिजनेस वैल्यू 100% मार्केट में डिस्ट्रीब्यूट हो जाता है अलग अलग इनकम सोर्सेस से. न्यू प्रोडक्ट जो हमारा है बेद स्टेमिना 200 ग्राम है, पाउडर फॉर्म में है, जिसका एमआरपी है 1575 रुपीज. इसमें 5% जीएसटी इंक्लूसिव है, और इसके लिए हमने बिजनेस वैल्यू रखा है 750. यहाँ भी आपको 15% रिटेल प्रॉफिट का मार्जिन मिलेगा. सो डीपी प्राइस हो जाएगा 1340 रुपीज, इंक्लूडिंग 5% जीएसटी, और इसके लिए हमने बिजनेस वैल्यू दिया है 525. अब हम बात करेंगे टाइप्स ऑफ इनकम, कितने तरह के इनकम है इस बिजनेस प्लान में टोटल. नंबर वन सो टाइप्स ऑफ इनकम, कितने तरह के इनकम है इस बिजनेस प्लान में. नंबर वन रिटेल प्रॉफिट, जो अभी मैंने आपको एक्सप्लेन किया एमआरपी एंड डीपी के बीच का मार्जिन. नंबर टू सेल परचेज इनकम. नंबर थ्री लेवल इनकम. नंबर फोर बाइनरी मैचिंग इनकम. नंबर फाइव डायमंड क्लब इनकम, जिसको हम बोलते हैं बिग बाइनरी विदाउट कैपिंग. नंबर सिक्स मिरेकल करियर क्लब इनकम. नंबर सेवन मिरेकल सुपर करियर क्लब इनकम. नंबर एट अवार्ड रिवार्ड एंड रॉयल्टी. एंड नंबर नाइन फ्रेंचाइज विथ रेफरी कमीशन. ये टोटल 9 टाइप्स ऑफ इनकम है इस टोटल बिजनेस प्लान में. सो जब बिजनेस प्लान में आप आते हैं बिजनेस करते हैं तो आपको पेमेंट मिलता है. सो कितने तरह का पेमेंट है. 2 टाइप्स पेमेंट है इसमें, वीकली और मंथली. वीकली पे आउट में कौन कौन से इनकम आते हैं. नंबर वन सेल परचेज इनकम. नंबर टू लेवल इनकम. नंबर थ्री बाइनरी मैचिंग इनकम. नंबर फोर डायमंड क्लब इनकम. ये ऑल 4 इनकम वीकली इनकम है,
और एवरी सैटरडे 12 o'clock नाइट क्लोजिंग हो जाती है एंड कमिंग ट्यूजडे को आपके अकाउंट में ट्रांसफर कर दी जाती है। अब हम बात करेंगे मंथली पे आउट की। मंथली पे आउट में कौन कौन से इनकम आते हैं? नंबर वन अवार्ड रिवार्ड रॉयल्टी, नंबर टू मिरेकल करियर क्लब, नंबर थ्री मिरेकल सुपर करियर क्लब, नंबर फोर फ्रेंचाइज विथ रेफरी कमीशन, ये ऑल फोर आपका मंथली पे आउट है। महीने के लास्ट डेट को क्लोज हो जाती है ये एंड कमिंग मंथ के फिफ्थ को आपके अकाउंट में ट्रांसफर कर दी जाती है। आपके इनकम से सिर्फ 5% TDS डिडक्ट होता है और किसी तरह का कोई डिडक्शन नहीं है। अब हम बात करेंगे इनकम प्लान की। ज्वाइनिंग प्लस रिपर्चेज फॉर ऑल द इनकम, आइदर आप ज्वाइनिंग के लिए मतलब अपनी आईडी को एक्टिवेट करने के लिए परचेज करते हैं या दोबारा एक्टिवेशन होने के बाद दोबारा रिपर्चेज करते हैं। इस एक्टिवेशन और रिपर्चेज में जितने बिजनेस वैल्यू आप अर्न करेंगे और जितना भी हमने इनकम आपको दिखाया है वो सारे इनकम अचीव करने के लिए आपको मदद होगा। सो पहला इनकम रिटेल प्रॉफिट है, जैसा मैंने पहले भी बताया आपको एमआरपी एंड डीपी के बीच का मार्जिन 15%। सो अगर मैं बात करूं 980 प्रोडक्ट का, अगर 980 में आईडी एक्टिवेट करके दोबारा परचेज करते हैं तो आपको 833 मिलता है, मतलब वन बोटल में आपको 147 पर बोटल का मार्जिन मिलता है आपको। सो 15% का मार्जिन है रिटेल प्रॉफिट। अब जो मैं आपको बिजनेस के बारे में बताने जा रहा हूँ वो सारे बिजनेस वैल्यू पे काउंट होंगे, ध्यान से सुनिएगा, सारे बिजनेस वैल्यू पे काउंट होंगे। जैसा कि मैंने बताया था 980 पे बिजनेस वैल्यू हम देंगे 525, सो वो बिजनेस वैल्यू है उसी पे सारे काउंट होंगे। नंबर वन पर्सनल परचेज, फर्स्ट परचेज या रीपर्चेज जिसको हम सेल्फ परचेज बोलते हैं, आप जब ज्वाइन करते हैं कंपनी में और अपनी आईडी को एक्टिवेट करते हैं तो आपकी खुद की खरीदारी के लिए चाहे एक्टिवेशन हो या रिपर्चेज हो उससे जितनी बिजनेस वैल्यू आएगी उस बिजनेस वैल्यू का 9% मिलेगा। मतलब मान लीजिए आपने महीने में 1,00,000 का बिजनेस वैल्यू का परचेज किया रिपर्चेज में हो या एक्टिवेशन में, तो सो उस 1,00,000 बिजनेस वैल्यू का 9% मतलब 9,000 आपको मिलेगा। मतलब आप अपने लिए अपने पर्सनल इस्तेमाल के लिए भी लेते हैं तो भी आपके परचेज पे आपको मिलता है। दूसरा इनकम है लेवल इनकम, टोटल 4 लेवल है, अप टू 4 लेवल तक इनकम है इसमें। सो फर्स्ट लेवल 4% है, सेकेंड लेवल 3% है, थर्ड लेवल 2% है एंड फोर्थ लेवल 1% है। सो टोटल 4 लेवल में 10% का डिस्ट्रीब्यूशन है। एग्जाम्पल के साथ समझिए, मान लीजिए मैंने अपनी खुद की आईडी में 5,000 बिजनेस वैल्यू का परचेज किया तो मेरा सेल्फ परचेज खुद की खरीदारी पे 5,000 बिजनेस वैल्यू का 9% हमको मिलेगा मेरी खुद की खरीदारी का। और हमारे जो अपलाइन है जिन्होंने हमें रेफर किया है वो हमारे फर्स्ट लेवल हो गए और ऊपर से ऊपर तक ये डिस्ट्रीब्यूट होगा। सो हमारे फर्स्ट लेवल को जाएंगे 4%, सेकेंड को जाएंगे 3%, थर्ड को जाएंगे 2% एंड फोर्थ को जाएंगे 1%। सो टोटल फोर्थ लेवल में ये डिस्ट्रीब्यूशन हो जाएगा, टोटल लेवल इनकम 10%। सो ये थे हमारे सेल्फ परचेज इनकम एंड लेवल इनकम। नेक्स्ट है बाय एंड मैचिंग इनकम। बाय एंड मैचिंग इनकम आज के डेट में इंडिया में बहुत लोग लाइक करते हैं, पसंद करते हैं इसको। क्यों? क्योंकि यह एक एश्योर्ड इनकम है। मतलब एक बार बाइंडी का शुरू हो गया तो आपका इनकम एश्योर्ड है, आज नहीं मिला तो कल मिलेगा। एक उदाहरण के थ्रू मैं समझाने की कोशिश करूंगा। अब पहले भी मैंने बताया कि ये वीकली इनकम है। वन सेकेंड हाँ, ये वीकली इनकम है 3,000 का पेयर मैचिंग है 1:1 के रेशियो में। 3,000 बिजनेस वैल्यू का पेयर मैचिंग है 1:1 के रेशियो में, मतलब 1:1 इक्वल टू 1 पेयर और उस 1 पेयर का जो अमाउंट है 450 रुपीज। सो 3,000 वन लेग में और 3,000 भी वन दूसरे लेग में हुआ तो आपका एक पेयर बनता है और उस एक पेयर का आपको अमाउंट मिलेगा 450। अगर मैं परसेंटेज की बात करूं, 3,000 बिजनेस वैल्यू का परसेंटेज की बात करूं तो 15% टोटल 15% ये बनते हैं। और इसके लिए हमने वीकली कैपिंग रखा है 30,000 का और 4 वीक में इसको कैलकुलेट करेंगे महीने का तो 1,20,000 का वीकली कैपिंग हो जाता है।
बोथ लेग लाइफ टाइम तक कैरी फॉरवर्ड है, इसको मैं एक्सप्लेन करना चाहूंगा। बोथ लेग लाइफ टाइम तक जो कैरी फॉरवर्ड है, जब तक आप कैपिंग के अंदर रहते हैं तब तक दोनों लेग कैरी फॉरवर्ड होगा, जैसे ही आप कैपिंग से बाहर चले जाते हैं आपका पावर लेग कैरी फॉरवर्ड होगा। एक उदाहरण के साथ समझिए, मान लीजिए इस सप्ताह आपके एक लेग में, उसको आप लेफ्ट कर सकते हैं, लेफ्ट लेग में 3200 बिजनेस वैल्यू आया और राइट लेग उसमें 3100 बिजनेस वैल्यू आया, तो 3000 का एक पेयर मैचिंग आपका बन गया, 450 रुपीज मिल गया आपको, और दोनों लेग में बचा कितना, एक में 200 बिजनेस वैल्यू और दूसरे में 100 बिजनेस वैल्यू। सो ये दोनों लेग का जो बिजनेस वैल्यू है, बैलेंस बिजनेस वैल्यू, ये नेक्स्ट वीक के लिए आपको कैरी फॉरवर्ड हो जाएगा। सो ये लाइफ टाइम कैरी फॉरवर्ड है, जब तक आप वीकली मतलब 30,000 अर्निंग में नहीं चले जाते हैं। और ये 30,000 कैपिंग में जाने के लिए सिर्फ दोनों लेग से 2-2 लाख का बिजनेस वैल्यू हुआ तो आप कैपिंग में चले जाएंगे। अब हम बात करेंगे डायमंड इनकम की, जिसको हम बोलते हैं बिग बाइनरी विदाउट कैपिंग। अभी जो मैंने बाइनरी एक्सप्लेन किया था, इसी को मैंने बोला था कि हमारे पास दो तरह के, हमारे बिजनेस प्लान में दो तरह की बाइनरी है। पहला बाइनरी विद कैपिंग, जिसको मैंने एक्सप्लेन कर दिया कि 30,000 वीकली कैपिंग है। अब हम बात करते हैं बिग बाइनरी विदाउट कैपिंग, जिसको हम डायमंड क्लब के नाम से जानते हैं, डायमंड इनकम के नाम से जानते हैं। यह एक टारगेट बेस्ड इनकम है, ध्यान से सुनिएगा, यह एक टारगेट बेस्ड इनकम है। और इसको मैं उदाहरण के साथ समझाने की कोशिश करता हूं। आपने अपनी आईडी लगा लिया और आपने एक टीम बनाया टीम ए के नाम से और दूसरी टीम बनाया टीम बी के नाम से। टारगेट क्या है, टीम ए से 3 लाख बिजनेस वैल्यू, टीम की बिजनेस वैल्यू की मैं बात कर रहा हूं यहां पे, टीम ए से 3 लाख बिजनेस वैल्यू का बिजनेस और टीम बी से 3 लाख बिजनेस वैल्यू का बिजनेस आता है तो आप डायमंड के लिए क्वालिफाई कर जाते हैं। ये डायमंड क्लब में 3 कैटेगरी है, डायमंड 1, डायमंड 2 एंड डायमंड 3। सो डायमंड 1 के लिए टीम ए से 3 लाख बिजनेस वैल्यू, टीम बी से 3 लाख बिजनेस वैल्यू आता है तो आप डायमंड 1 बन जाते हैं और आपका टोटल बिजनेस वैल्यू का 6% मिलता है। जैसे कि यहाँ 3 लाख टोटल 6 लाख का 6% 36,000 कमीशन बना। इसको हम बोलते हैं बिग बाइंडी विदाउट कैपिंग। अभी मान लीजिए एक उदाहरण देता हूं मैं, टीम ए से आपका 5 लाख का बिजनेस आया और टीम बी से 3 लाख का बिजनेस आया, तो टोटल 5 + 3 = 8 लाख का बिजनेस आया। तो पहला जो इनकम बनेगा आपका बाइंडी विद कैपिंग कितना बनेगा, मैक्सिमम 30,000, क्योंकि 30,000 की कैपिंग हमने लगा रखी है और 30,000 की कैपिंग के लिए, 30,000 की कैपिंग के लिए आपको सिर्फ दोनों लेग से 2-2 लाख का बिजनेस, 2-2 लाख का बिजनेस लाना है। आपका बिजनेस कितना आया है, 1 लेग से 5 लाख और अदर लेग से 3 लाख, तो मैक्सिमम 30,000 वहां से मिल गया। अब हम बात करते हैं बिग बाइंडी विदाउट कैपिंग की। जैसे ही 5 लाख और 3 लाख दोनों लेग से बिजनेस आया, आप बन गए डायमंड 1 और टोटल इन बिजनेस का, टोटल जो बिजनेस आया 5 लाख + 3 लाख, टोटल 8 लाख बिजनेस का आपको 6% मिल रहा है। अगर यहाँ पे 9 लाख 10 लाख भी बिजनेस आया तो भी आपको 6% वो मिलेगा। इसको हम बोलते हैं बिग बाइनरी विदाउट कैपिंग, यहाँ पे कोई कैपिंग नहीं है, अनलिमिटेड आप अर्न कर सकते हैं। सो यहाँ पे सेकंड पॉइंट की मैं बात करूंगा। जैसे ही आप डायमंड वन हो जाते हैं, जो मैंने सेकंड हाईलाइट पॉइंट बताया था आपको, सिंगल लेग अनलिमिटेड इनकम, तो जैसे ही आप डायमंड बन जाते हैं, डायमंड वन बन जाते हैं, और मान लीजिए अगले सप्ताह सिर्फ 1 लेग से 1 लाख का बिजनेस गया, टीम ए से सिर्फ 1 लाख का बिजनेस गया, टीम बी में बिजनेस नहीं हुआ उस सप्ताह, ऐसा भी हो सकता है, जरूरी नहीं कि हर सप्ताह वो मैच करे, तो टीम बी से कोई बिजनेस नहीं गया तो बाइंडरी आपका मिलेगा नहीं, क्योंकि बाइंडरी क्या है, दोनों लेग से बिजनेस आए तो मैचिंग करके मिलेगा, तो बाइंडरी नहीं मिला। लेकिन चूंकि आप डायमंड वन है तो वो सिंगल लेग का जो 1 लाख का बिजनेस गया उसका भी 6% मिलेगा आपको, और 1 लाख के जगह 2 लाख भी रहेगा उस सिंगल लेग में तो भी आपको मिलेगा 6%। इसको हम बोलते हैं सिंगल लेग अनलिमिटेड इनकम, ध्यान से सुनिएगा, सिंगल लेग अनलिमिटेड इनकम है ये। अब इसको हम दूसरा उदाहरण के साथ समझाने की कोशिश करते हैं डायमंड के क्राइटेरिया को। मान लीजिए टीम ए से इस सप्ताह में 2 लाख बिजनेस वैल्यू का बिजनेस आया और टीम बी से भी 2 लाख आया, तो आपने टारगेट को अचीव नहीं किया, टारगेट था 3 लाख 3 लाख का, और नेक्स्ट वीक
अगेन वन लेग्स दोनों लेग में आया तो आप टारगेट अचीव कर जाते हैं, क्वालिफाई कर जाते हैं। लेकिन जो करेंट वीक में जितना बिजनेस आएगा उसी के ऊपर आपको 6% का इनकम मिलेगा। जैसे करेंट वीक में आपको 2 लाख का बिजनेस आया और उसका 6% 12,000 कमीशन आपको मिलेगा। नेक्स्ट है डायमंड टू। जैसा मैंने बताया आपको कि इस कैटेगरी में डायमंड क्लब में 3 कैटेगरी है, डायमंड 1, डायमंड 2 एंड डायमंड 3। डायमंड 1 क्लियर हो गया, आप डायमंड 2 की हम बात करते हैं। डायमंड 2 हम कैसे बनेंगे, क्या डायमंड 2 के लिए एलिजिबिलिटी क्राइटेरिया है? सिंपल है, टीम ए से 1 डायमंड 1 और टीम बी से 1 डायमंड 1 आए तो, और इसको दूसरे शब्दों में मैं कहूँ तो टीम ए डायमंड 1 बन जाए और टीम बी भी 1 डायमंड 1 बन जाए तो आप डायमंड 2 हो जाएंगे और आपको टीम के टर्नओवर का 4% मिलना शुरू हो जाएगा। अगर मैं बिजनेस वैल्यू की बात करूँ तो डायमंड बनने के लिए कितना बिजनेस वैल्यू आ रहा था, 3+3 टोटल 6 लाख। यहाँ पे डायमंड 2 बनने के लिए 2 डायमंड आ रहा, मतलब 6+6 टोटल 12 लाख का बिजनेस वैल्यू आएगा यहाँ पे, देन आप डायमंड 2 बनेंगे और टोटल 12 लाख के बिजनेस वैल्यू का आपको मिलेगा 4% टीम के टर्नओवर का। और ये मैं सिस्टमेटिक बता रहा हूँ। और अगर आपका टीम अपने हिसाब से चल रहा है, 50 लाख का भी बिजनेस चला गया, अगर कोई डायमंड नहीं निकल रहा है तो उस 50 लाख के बिजनेस का भी आपको मिलेगा 6%। तो ये थे डायमंड 2 के कमीशन। अब है मेन डायमंड 3, सेम प्रोसेस है जो डायमंड 2 के लिए है। टीम ए से 1 डायमंड 2 या टीम ए डायमंड 2 बन जाए और टीम बी से 1 डायमंड 2 या टीम बी डायमंड 2 बन जाए तो आप डायमंड 3 के लिए क्वालिफाई कर जाते हैं और आपको टीम के टर्नओवर का 2% मिलना शुरू हो जाता है। अभी यहाँ पे बिजनेस कितना आ जाएगा, डायमंड 2 के लिए 12 लाख बिजनेस वैल्यू का बिजनेस आ रहा था और यहाँ पे डायमंड 3 के लिए क्या है, 2 डायमंड 2 आना, मतलब 12+12 24 लाख बिजनेस वैल्यू का बिजनेस आया और उसका आपको 2% मिलेगा। ये है डायमंड 1 डायमंड 3 डायमंड 2 के बिजनेस जो कि आपके टीम के टर्नओवर पे मिलेंगे। और यहाँ पे जो मैंने हाईलाइट पॉइंट बताया था, थर्ड पॉइंट जो मैंने बताया था आपको, बिग बाइनरी विथ एक्स्ट्रा बोनस की जो मैंने बात की थी, जैसा आप सभी जानते हैं कि ये मल्टी लेग प्लान है मैट्रिक्स सिस्टम पे। सो 2 लेग से ही सारे बिजनेस, सारे इनकम जो भी मैंने बताया आपको आप अचीव कर सकते हैं। लेकिन अगर कोई तीसरा लेग आपका चल रहा है और अगर आप डायमंड 2 और डायमंड 3 के पोजीशन पे है तो डायमंड 2 के पोजीशन पे है तो 2 लेग से जितना बिजनेस आया उसका तो 4% आपको मिल गया। और अगर तीसरा लेग से, थर्ड लेग से मान लीजिए 1 लाख का बिजनेस आया और उधर से कोई डायमंड नहीं है तो टोटल 1 लाख बिजनेस वैल्यू का आपको 6+4 10% एक्स्ट्रा इनकम आएगा। डायमंड 2 का 4% आप ले रहे हैं 2 लेग्स का और थर्ड लेग का मिल रहा है 10%। इसको हम बोलते हैं बिग बाइनरी विथ एक्स्ट्रा बोनस। और अगर आप डायमंड 3 पे रहते हैं तो 6+4+2 टोटल 12% मिलता है आपको थर्ड लेग से एक्स्ट्रा बोनस, इसलिए हम बोलते हैं इसको बिग बाइनरी विथ एक्स्ट्रा बोनस। अब हम बात करेंगे मिरेकल करियर क्लब की, जिसको हम डायमंड 4 के नाम से जानते हैं, एंड मिरेकल सुपर करियर क्लब जिसको हम डायमंड 5 के नाम से भी जानते हैं। मिरेकल करियर क्लब या डायमंड 4 अचीव करने का क्या क्राइटेरिया है? सो डायमंड 4 के लिए टीम ए से 1 डायमंड 3 और टीम बी से 1 डायमंड 3 होता है तो आप डायमंड 4 हो जाते हैं, या टीम ए डायमंड 3 में कन्वर्ट हो जाए और टीम बी भी डायमंड 3 बन जाए तो आप डायमंड 4 हो जाएंगे। डायमंड 4 होने का क्या बेनिफिट है, अभी पिछले स्लाइड में आपने देखा था डायमंड क्लब का और ये है करियर क्लब, सॉरी मैं डायमंड क्लब आपको बता रहा था। जैसे ही टीम ए से 1 डायमंड 3 और टीम बी से 1 डायमंड 3 आता है तो आप डायमंड 4 मतलब मिरेकल करियर क्लब में चले जाते हैं। क्या डिफरेंस है डायमंड क्लब और करियर क्लब में, डायमंड क्लब में जब तक थे आप तो आपको टीम के टर्नओवर का मिलता था, जो भी टीम बिजनेस लाएगा उसी के ऊपर पैसा मिलेगा, इनकम मिलेगा, चाहे वो 6% हो, 4% हो या 2% हो। लेकिन जैसे ही आप क्लब में जाते हैं, D4 बनते हैं, आप कंपनी के टर्नओवर में पार्टनरशिप आपकी हो जाती है और पूरे कंपनी के टर्नओवर का 4% आपको मिलना शुरू हो जाता है। एक उदाहरण के साथ समझिए, मान लीजिए इस महीने कंपनी का टर्नओवर 1 करोड़ का हुआ और 4 लोग क्लब में है, डायमंड 4 है, तो कंपनी क्या करेगी, 4% निकालेगी, चारों को इक्वली बांट देगी। यहाँ पे आपके टीम का टर्नओवर का नहीं देखा जाएगा, होलिस्टिकली कंपनी का जो भी टर्नओवर हो, 1 करोड़ हो, 100 करोड़ हो, 1,000 करोड़ हो, जो भी है उसका 4% निकाल करके जितने भी अचीवर्स है उसमें इक्वली डिस्ट्रीब्यूट हो जाता है। अब हम बात करेंगे डायमंड 5 की, जिसको बोलते हैं मिरेकल सुपर करियर क्लब। जैसे ही आप डायमंड 4 हो जाते हैं
और आपके नीचे 3:2 के रेशियो में टोटल 5 क्लब मेंबर आते हैं। मैं क्लब मेंबर की बात कर रहा हूँ, डायमंड 4 की बात कर रहा हूँ। जैसे ही आप डायमंड 4 हो जाते हैं और आपके नीचे 3:2 के रेशियो में टोटल 5 क्लब मेंबर D4 आते हैं तो आप डायमंड 5 बन जाते हैं। और यहाँ से आपको कंपनी के टर्नओवर का 1.5% लाइफ टाइम तक मिलता है पार्टनरशिप, साथ साथ आपको कैरियर क्लब का भी 4% का हिस्सेदारी मिलेगा। एक और उदाहरण से समझिए, वही 1 करोड़ का इनकम है, बिजनेस हुआ 1 करोड़ का और 8 लोग उसमें क्लब में है, D4 में है, और उसी में से एक सुपर कैरियर क्लब में चला गया। सो अब उसको बेनिफिट क्या होगा, कंपनी 4% निकाल के पहले उस 8 लोग को बांट देगी टोटल 8% को 50,000, तो आपको 50,000 क्लब का भी मिल गया। और आप वहां से सिंगल पर्सन है सुपर कैरियर क्लब में तो 1.5% 1.5 लाख कंपनी निकालेगी और आपको देगी। सो जैसे ही आप सुपर कैरियर क्लब में जाते हैं तो आप यहाँ कैरियर क्लब और सुपर का दोनों का बेनिफिट आपको मिलता है। सो जो 5वां पॉइंट मैंने बताया था आपको हाईलाइट्स जो बिजनेस प्लान का था उसमें था, फिनेंशियल फ्रीडम थ्रू रॉयल्टी करियर क्लब है सुपर करियर क्लब। सो ये करियर क्लब है सुपर करियर क्लब का मैंने बताया आपको, और इसको पेंशन मान सकते हैं। 2 तरह का पेंशन प्लान है आपका जो आ रहा है, एक बार अचीव कर गया तो आते रहेगा, और जो रॉयल्टी है नेक्स्ट में एक्सप्लेन करूंगा वो एकदम मैं कह सकता हूँ कोई भी व्यक्ति थोड़ा सा भी मेहनत करे तो स्टार्ट कर सकता है उसको। अवार्ड रिवार्ड रॉयल्टी, इसके लिए कोई भी टाइम लिमिट नहीं है और ये एक्युमुलेशन बेस्ड है। टोटल कंपनी के टर्नओवर का 6% ये जाता है और टोटल 14 कैटेगरी है जिसमें से 2 कैटेगरी को हमने यहाँ पे रखा है, नंबर 1 MD स्टार, नंबर 2 ब्रॉन्ज, ये 2 कैटेगरी है। ऐसे टोटल 14 कैटेगरी है हमारा। सो MD स्टार बनने के लिए क्या एलिजिबिलिटी क्राइटेरिया है? सो MD स्टार बनने के लिए 50,000 बिजनेस वैल्यू का बिजनेस होना चाहिए आपके टीम का 60-40 के रेशियो में। मान लीजिए टीम ए 60% मतलब 30,000, टीम बी 40% मतलब 20,000। सो 30,000 20,000 के रेशियो में आपके टीम से बिजनेस आया तो आप MD स्टार हो जाएंगे, और यहीं से आपको कंपनी के टर्नओवर का 1% लाइफ टाइम तक मिलना शुरू हो जाता है। सो इसी को हम बोलते हैं आर्थिक आजादी, फिनेंशियल फ्रीडम, जो कि आपको रॉयल्टी से, करियर क्लब से, सुपर करियर क्लब से मिलना शुरू हो जाता है। और कह सकते हैं कि 3 टाइप्स ऑफ इनकम है, एक बार आप सुपर करियर क्लब में चले गए तो 3 तरह का पेंशन, 3 टाइप्स ऑफ पेंशन आपको मिलना शुरू हो जाता है। बाइनरी का बेनिफिट आता है, सो अलग, सो ऑलमोस्ट ह्यूज इनकम है और एक्युमुलेशन बेस्ड है। उसके लिए मैंने एग्जांपल दिया है MD ब्रांच। MD ब्रांच के लिए जो एलिजिबिलिटी क्राइटेरिया है 1,50,000 बिजनेस वैल्यू का, लेकिन आपको सिर्फ 1 लाख न्यू बिजनेस लाना है आपके अपने टीम से 60-40 के रेशियो से, 50,000 प्रीवियस बिजनेस एक्युमुलेट हो जाएगा और आप MD ब्रांच बन जाएंगे एंड कंपनी के टर्नओवर का 0.5% आपको लाइफ टाइम तक मिलता रहेगा। ऐसे करके टोटल 14 कैटेगरी है जिसमें टोटल कंपनी का 6% डिस्ट्रीब्यूट होता है। टर्म्स एंड कंडीशन, रीपर्चेज का टर्म्स एंड कंडीशन है डायमंड 4 एंड डायमंड 5 के लिए। डायमंड 4 को 4 बोतल, डायमंड 5 को 5 बोतल। DP प्राइस का परचेज करना मैंडेटरी है मंथ में एक बार, रॉयल्टी के लिए 1 बोतल एंड डायमंड 4 एंड 5 के लिए टीम का बिजनेस मैंडेटरी है 60-40 के रेशियो में। मई में 3 लाख एंड जून ऑनवर्ड 5 लाख का बिजनेस वैल्यू होना चाहिए 60-40 के रेशियो में। अभी हम बात करेंगे हमारा यूनिक फ्रेंचाइज मॉडल के बारे में, फ्रेंचाइज विथ रेफरी कमीशन। एक स्टेट में 3 कैटेगरी का हमारा फ्रेंचाइज मॉडल है, स्टेट, डिस्ट्रिक्ट एंड कोस्टल पिन कोड एरिया, जिसको एरिया फ्रेंचाइज बोलते हैं। स्टेट के लिए इन्वेस्टमेंट है 50 लाख का, डिस्ट्रिक्ट के लिए 10 लाख का, एरिया के लिए 50,000 का। ये तीनों जो इन्वेस्टमेंट है अगेंस्ट द प्रोडक्ट है, किसी तरह का कोई सिक्योरिटी डिपॉजिट नहीं है। सो स्टेट को मिलता है 2% पूरे स्टेट के टर्नओवर का, डिस्ट्रिक्ट को मिलता है 2.5% पूरे डिस्ट्रिक्ट के टर्नओवर का, एरिया को मिलता है 4% उसके सेल का। इसके साथ साथ हमने ख्याल रखा है फ्रेंचाइज रेफरी को, हमारे लीडर को जो फ्रेंचाइज को रेफर करते हैं, अगर आपने स्टेट रेफर किया है तो 0.5% स्टेट रेफरी को जाता है, डिस्ट्रिक्ट रेफर किया है तो डिस्ट्रिक्ट रेफरी को 0.5% जाता है एंड कोस्टल पिन कोड एरिया को रेफर करते हैं तो उसके सेल का 1% जाता है। ये हो गए हमारे रेफरी के लिए। ये सिस्टम कैसे काम करता है, मैं लास्ट वन लेता हूँ एरिया फ्रेंचाइज को। मान लीजिए एरिया फ्रेंचाइज से कुछ सेल हुआ, उस सेल का उसको 4% मिलेगा एंड उसी सेल का डिस्ट्रिक्ट को 2.5% जाएगा और स्टेट को जाएगा 2%। मतलब किसी भी स्टेट में
कुछ भी सेल हुआ तो स्टेट होल्डर को 2% आएगा। मैं एग्जांपल देता हूँ यूपी का, यूपी में पोस्टल पिन कोड 18,000 to 20,000 नंबर्स है। सो 18,000 to 20,000 नंबर्स एरिया फ्रेंचाइज सेल करेगा तो 2% स्टेट फ्रेंचाइज को मिलेगा। एंड एक डिस्ट्रिक्ट फ्रेंचाइज में अप्रोक्सीमेटली 200 to 300 एरिया फ्रेंचाइज होता है, पोस्टल पिन कोड एरिया होता है। सो 200 to 300 पोस्टल पिन कोड एरिया कुछ भी सेल करेगा उसके सेल का भी 2.5% डिस्ट्रिक्ट को मिलेगा। सो डिस्ट्रिक्ट और स्टेट फ्रेंचाइज लेने का बेनिफिट ये है। साथ साथ मैं एक्सप्लेन करना चाहूंगा रिफंड पॉलिसी का, रिमबर्समेंट पॉलिसी का, जो भी आप कह लीजिए। कंपनी का पॉलिसी क्लियर है कि जो भी व्यक्ति स्टेट में 50 लाख का इन्वेस्टमेंट करता है उस स्टेट का फर्स्ट 5 डिस्ट्रिक्ट जो आएगा, डिस्ट्रिक्ट के लिए 10 लाख का है, सो फर्स्ट 5 डिस्ट्रिक्ट जो आएगा स्टेट को पैसा देगा, उसी से प्रोडक्ट लेगा। इससे क्या होगा, विद इन नो टाइम स्टेट का इन्वेस्टमेंट रिकवर हो गया और 50 लाख उसको रिकवर हो गए एंड पूरे स्टेट के टर्नओवर का 2% लाइफ टाइम तक मिलेगा। सो यहाँ पे मैं आपको लाइफ टाइम अर्निंग का अपॉर्चुनिटी दे रहा हूँ। एक छोटे से इन्वेस्टमेंट 50,000 से लेकर के 50 लाख के तक का, आप 50,000 से इन्वेस्ट करके भी लाइफ टाइम तक कुछ अर्न कर सकते हैं। दूसरा है डिस्ट्रिक्ट का, एक डिस्ट्रिक्ट में जो भी व्यक्ति 10 लाख का इन्वेस्टमेंट करते हैं उस डिस्ट्रिक्ट का फर्स्ट 20 एरिया फ्रेंचाइज 50,000 का जो आएगा डिस्ट्रिक्ट को ही पैसा देगा, उसी से प्रोडक्ट लेगा। सो विद इन नो टाइम आपके पैसे की रिकवरी हो गई और लाइफ टाइम तक 2.5% पूरे डिस्ट्रिक्ट के टर्नओवर का आप इंजॉय करेंगे। तो ये थे हमारे यूनिक फ्रेंचाइज मॉडल। थैंक यू। ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. రామరావు గారు సార్ మ్యూట్ ఓపెన్ చేయండి. సార్ రామారావు సార్ అడుగు సార్ అడగచ్చు సార్. కాస్త ది బిజినెస్ ప్లాన్ ఇస్ మోర్ ఎబిట్ ద ఇప్పుడు ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేశారో నేను ఒకసారి ఆయనతో మాట్లాడతాను సార్. మళ్ళీ పర్సనల్ గా లావణ్య ఉంటారు, లావణ్య నంబర్ తీసుకోండి. She will give everything in a very layman language. 9108-99-6006. ఆమెట శ్యామ్ సుందర్ ఉండారు, వాళ్ళ నంబరు ఇస్తాను. వాళ్ళ ఇద్దరికి తెలుగు ఇన్ఛార్జ్ ఆఫ్ ది తెలంగాణ అండ్ తమిళనాడు అండ్ this Andhra Pradesh in charge, consultant come marketing charge. Sir Shyam Sundar. Shyam Sundar number. Shyam Sundar. Last number is 2. Ramlal. 2. 02 sir. 6002. And we Lidru explain chestaru and it's a very simple and yes yes I got it. Very very simple. Emante ultimately without ప్రాపర్ బిజినెస్ ఎంటిటీ ఎవరు ఏమి పని చేయలేదు. ఎలాంటే వాట్ ఎవర్ సి నేను పేషెంట్ నాకు కావాలా. సో నేనున్నాను వైజాగ్ అక్కడి నుంచి ఇక్కడ వచ్చేదానికి ఎంత కష్టం వచ్చి ఉంటుంది. సో ఈవెన్ ఇఫ్ ఐ నో ద ప్రోడక్ట్ స్టిల్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యునో గెట్ బెనిఫిట్. సో దానికే వై ఐఎమ్ సెయింగ్ ద ఎస్పెషలీ ఇన్ దిస్ డైరెక్ట్ సెల్లింగ్ దిస్ డిస్ట్రిబ్యూటర్స్ దే ఆర్ లైక్ ఏంజల్స్. అండ్ ఇక్కడ ఏమంటే దే ఆర్ ఫస్ట్లీ ఇంట్రొడ్యూసింగ్ టు దేర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. ఆమెట వాళ్ళకి చెప్పి సి ఇప్పుడు బీహార్ జార్ఖండ్ ఆమెట నార్త్ ఈస్ట్ అండ్ యూపీ ఎట్లా అయిందంటే యూ కెనాట్ ఇమాజిన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యునో దిస్ హ్యూమన్ కనెక్టివిటీ. వితౌట్ హ్యూమన్ కనెక్టివిటీ ఇప్పుడు ద హోల్ కంట్రీ నోస్. నౌ ద డాక్టర్స్ యునో హండ్రెడ్స్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ యునో ఎంటరింగ్ ఇన్ టు ఎలాంటే వాళ్ళ పరివారంలో ఎవరో డాక్టర్ ఉంటారు. సో వాళ్ళకి చెప్తారు ఇట్లా ఇట్లా అని వాళ్ళు తరో స్టడీ చేస్తారు. ఆమెట వాళ్ళ ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఏమైనా మా నాకు ప్రాబ్లం ఉంటే ఎట్లా అవుతుంది అని. వన్స్ దే గెట్ క్లియర్ ఫినిష్ మేము నేను ఒక నా పేరు చెప్తాను డాక్టర్ అరుణ్ కుమార్ అని. ఈజ్ ఫ్రమ్ సివాన్, ఈజ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ వాళ్ళు డాక్టర్కి ఒక అనదర్ అరుణ్ కుమార్ ఈజ్ అ వెరీ బిగ్ యునో
network leader of Bihar state. Vallu cheppe. He was also retired income tax customs service nunchi vallu inspector. So immediately the doctor garu, he himself taken, he had a gastric problem. And he has four members of doctor in their family. Nalugu mandi undaru. So antha test chesinaru, extraordinary result. Immediately he is a classmate in MBBS. He is a MD and nephrologist, Dr. Amit Verma. Vallu elder brother ki kidney failure ayindi. And ippudu he is on dialysis, two dialysis per day from Patna. Vallu cheppe, he has called me. Half an hour he has discussed with me in the last Thursday. Then I connected to in charge Mr. Saurabh Singh. You believe me or not, em cheppinarante, the moment he said, ఆజీపూర్లో అక్కడ ఉన్నారు పేషెంట్స్, అరలే ఉన్నారు, ఎవరు కావాలా మీరు మాట్లాడండి అని. ఆఫ్టర్ గెటింగ్ కన్విన్సింగ్ ఫ్రమ్ ఆల్ ద పర్సన్స్, హి సెడ్ దట్ నో ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. నాకు ఇప్పుడు కన్విన్స్ అయింది. ఎవ్రీ డే వాళ్ళు ఎర్లీ హి వాజ్ ఇన్ హేమ్స్ అండ్ నౌ హీస్ ఇన్ హీస్ హావింగ్ హిస్ ఓన్ హాస్పిటల్ ఆర్ విత్ హిస్ ఫ్రెండ్ హాస్పిటల్, ఐ డోంట్ నో. 200 patients every day coming for the kidney problem. He said that we never give any 100% relief to these kidney patients, only maintenance. Ippudu maa brother ki emana bagaithe, I will openly introduce in my hospital and I will see that those who are coming, I want to cure and send them back. Adi See, this is the power of human connectivity. Ippudu em ante, some people have made very negativity. Ippudu after COVID, lakhs and lakhs of families are having unemployment or underemployment. Ikkada em ante, they will take care of the home remedies, they will take care of the this tree plantation. Once if they say home remedies, mee intlo idi undi medicine value, vaalche ha undi telustunu, ippudu naaku ee problem undi mee degree emana undi vaalle cheptaru, and the results are unimaginable. Simply if they go to the Google search miracle drinks heart, our patients ostaru, miracle drinks this one ostaru. Lekapothe even in the website there is a separate segment called testimonial segment. If they go to testimonial segment, ye testimonial kavala akkada dorukutundi. So it is it is an unthinkable way. So danike ippudu honorable prime minister cheppindaru, we are not properly emphasizing on our strengths. Em undi ma strength ameta nemu danni effectively idi cheseledu. Ippudu danike nenu after hearing his speech, I have totally changed. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది మా ఫ్యామిలీ కంపెనీ ఫండింగ్ చేసింది, ఆమెట కర్ణాటక గవర్నమెంట్, పర్ డే ప్రొడక్షన్ కెపాసిటీ 20 crore rupees వర్త్ మెడిసిన్, వి కెన్ సే సప్లిమెంట్స్, అండ్ ఫుల్ కెపాసిటీ రన్స్ $1 billion విల్ గోయింగ్ టు కవర్. అండ్ $1 billion అంటే మోర్ దాన్ సే 4,500 crores విల్ గోయింగ్ టు రన్ అరౌండ్ ది సొసైటీ ఓన్లీ. అంత ఎంత ఎంప్లాయ్మెంట్ అయితే దొరుకుతుంది, ఎంత హెల్తీ పర్సన్స్ వస్తారు, హెల్తీ అయితే వాళ్ళ ప్రొడక్టివిటీ ఎంత ఇంప్రూవ్ అవుతుంది, యూ కెన్ ఇమాజిన్. ఐఎమ్ సో హ్యాపీ టు ఆస్క్ దీస్ క్వశ్చన్స్ బికాస్ దెన్ అభి నౌ ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ సీవింగ్ ఇన్ లైవ్ ఇన్ యూట్యూబ్. మై సోషల్ మీడియా పర్సన్ ఆస్క్ మీ, సార్ షల్ ఐ స్టాప్ ఇట్? ఐ సెడ్ ద నో, ఎవ్రీబడి షుడ్ నో. Without a business, product ఎట్ల పోతుంది టు ది బెనిఫిషరీ? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్లీ, వీఆర్ క్రియేటింగ్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో దానికే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో వీళ్ళిద్దరూ అడ్రస్ చేస్తారు ఫర్ తెలుగు అండ్ తమిళ్. అండ్ మిస్టర్ శ్యామ్ సుందర్ నోస్ తమిళ్ ఆల్సో. సో లెట్ ద పీపుల్ విల్ గెట్ ద బెనిఫిట్. This is the power of our thank you sir. Yes sir, language is not a barrier sir. Even nan kannada nu baruthe paravail artha madkonthini, Hindi is okay and English, Telugu, I am familiar with all these languages sir.
So no issue. And I'm very happy there. And it's totally matches my aspiration of health and employment, sir. It was more my concern. See, so these two things are I was in charge of rural development as a principal secretary, and welfare department, CST welfare and welfare department, both as a principal secretary. And akkada I have, you know, achieved the highest target in skill development scheme, both in rural development as well as welfare department. Because emante creativity, ipudu I did 1 day 1 crore plantation. Today it has become national policy. Secondly, in 95 to 98 I did research on the rural road network, and ultimately in 2001-2 it came as a PMGSY. Since you are also in the administration, you'll be knowing. See, it's all creativity. Yes, sir. You have to do something to the next generation. That's why. Yes, sir. So thank you very much. Thanks a lot, sir. Thanks you. It's a pleasure to meet you, at least in a virtual. Okay, thank please, you. Please come down to Srishalam, sir. I will be waiting for your visit. Thank you very much. So thanks to all. Thank you very much. Good evening. Sir, just wait, sir. Chappandi. సార్ ఇంకా ఎవరన్నా క్వశ్చన్స్ అడుగుతానికంటే ఒక డౌట్స్ ఏదన్నా ప్రాబ్లమ్స్ మీద ఉన్నారేమో అని చెప్పేసి అనుకున్నాను. సో ప్రసాద్ గారు మీరేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రసాద్ గారు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి సార్ని. అలాగే వెంకటేష్ గారు పొన్నగంటి వెంకటేష్ గారు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. వెంకటేష్ గారు ఓకే. కృష్ణారావు గారు అన్వేష్ గారు ఆమెట అటెండీ ఎవరుండారో మీకేమైనా ఇదే ఇస్తే యు రైజ్ యువర్ హ్యాండ్ మీకి నేను ఆపర్చునిటీ ఇస్తాను మాట్లాడడానికి. అమూల్య దేవి గారు మాట్లాడండి. అమూల్య దేవి అమూల్య దేవి నౌ షీ ఇస్ ఇన్ ప్యానెలిస్ట్. ఓకే అమూల్య దేవి గారు అండ్ రమణయ్య గారు ఆల్సో బోత్ రమణయ్య గారు మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్ని. రమణయ్య గారు అమూల్య దేవి గారు అమూల్య దేవి ఈజ్ ఇన్ ప్యానెలిస్ట్. ఓకే థ్యాంక్ యూ రమణయ్య గారు. I think ఏమి డౌట్ లేదు అని కనిపిస్తుంది. ఓకే మేబీ అవును సార్ yes sir. Not maybe, affirmatively లేకపోతే వాళ్ళు రైజ్ చేస్తా ఉండే మేబీ వద్దు. నో సార్ యాక్చువల్లీ సార్ అంటే అది మూవ్ చేయటం అది వాళ్ళకి కొంతమందికి జూమ్ లో ఐడియా లేకపోవడం కూడా ఉంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. Yes, no problem. ఇప్పుడు సిచ్యుయేషన్ ఎట్లయితుందంటే అట్లా చేంజ్ అవుతా ఉంటారు. Yes, sir. ఇప్పుడు next till you know vaccination is coming out, okay, meetings anta one should you know avoid, so that given education policy change aita undi. So ipudu idi ade initially evaru cheppe idi kashtam ani ipudu anta matlab vachuta undaru. You cannot imagine ipudu YouTube lo chuste more than you know hundreds of people so akkada directly chustu undaru ipudu. So this is the ikkada manaki digital and koncha mandiki easy adi YouTube miracle drinks YouTube pothe ante automatically open aitundi live sudaniki. Yes sir so thank you very much Mr. Sudhakar. I am extremely happy every week you know the trend is rising like anything. Even the last week 94 persons have seen the this you know webinar through YouTube, the entire 2 hours program. Oh, nice. Oh. Entire 2 hours program.
ఆమెట ప్లస్ ఇది వెబినార్ లో. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేబీ విల్ ట్రై సార్ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ అరౌండ్ 100 పీపుల్ లివర్ రిలేటెడ్. ఇట్స్ వెరీ వెరీ యు నో ఇంపార్టెంట్ దిస్ వన్. లివర్ ఆమెట స్టమక్ కడుపు బాగుంటే ఎంటైర్ శరీరం బాగుంటుంది. ఓకే, దానికి అంత బాడీ ఇచ్చింగ్ నుంచి బాడీ స్వెల్లింగ్ అనీజినెస్ అండ్ ఇండైజెషన్ ప్రాబ్లం అంతా డీల్ చేస్తాం దాన్ని. థ్యాంక్స్ టు ఆల్ అవర్ టీమ్ మెంబర్స్ ఆల్సో, మిస్టర్ టునాజీ, లావణ్య అండ్ గ్రేట్ శ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.